నమ ప్రతి సంవత్సరంగానే పరమేశ్వరుడికి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. రామచంద్రుడికి కళ్యాణం అంటే అది జగత్ కళ్యాణం. కారణం, రాముడు లోక ప్రభువు, అంటే ఇక్కడ మనందరికీ ప్రభువైనవాడు. వైకుంఠంలో కూర్చుని 14 లోకాలకి అమోఘమైనటువంటి అధినాయకుడిగా రాజ్యాన్ని చేస్తూ కాదు, నేను భూలోకానికి వెళ్ళి నా రాజరికాన్ని చూపించాలి అనుకున్నాడు ఆయన. అందుకోసమే మన కోసమని స్వయంగా అక్కడి నుంచి దిగొచ్చి ఇక్కడ తనదైనటువంటి ముద్రని వేసి రాజ్యం అంటే ఇలా చేసుకోవాలయ్యా అనే అభిప్రాయాన్ని నేర్పడానికి వచ్చాడు. అందుకనే రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేతసే. ఎక్కడైనా సరే అయోధ్యలో రామాని పేరు వినిపిస్తే, రామాని ఎవరైనా సంబోధిస్తే, అలా పిలవగలిగిన అదృష్టానికి నోచుకున్నటువంటి కంఠాలు 4 కౌసల్య, సుమిత్ర, కైకమ్మ, దశరథుడు మాత్రమే రామాని పిలవగలిగిన అదృష్టం. రామభద్రాయ భద్రశ్చాసం రామ రామభద్ర. లోకమంతా సుఖంగా ఉందయా, ఏ విధమైన ఇబ్బందులు ఉపద్రవాలు లేవు, ఆనందంగా నువ్వు రాజ్యాన్ని చేస్తున్నావు, మేం చక్కగా సహకరిస్తున్నామని రామభద్రాని అనే పిలిచేటటువంటి అవకాశం మహానుభావులైనటువంటి మంత్రిగణం మంత్రులు ఎవరైతే ఉన్నారో, అశోకుడు, అర్థపారుడు, అర్థసిద్ధి, సిద్ధార్థుడు, సుమంత్రుడనేవాడు చివరిగా ఉంటే ఇదిగో ఈ మహానుభావులందరికీ కూడా అలా పిలవగలిగిన అవకాశం. రామచంద్రాయ ఇచ్చామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం క్షత్ర ఆవృత అననం. రామచంద్రుని ఎప్పుడయ్యా పట్టాభిషిక్తుణ్ణి చేస్తావు, ఏనాడు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తావని దశరథుని కోసం అయోధ్య ప్రజలందరూ అడుగుతూ ఉండేవారు. అంతటి అమోఘమైన రామచంద్రుని ముఖాన్ని చూడ్డానికి ఆయన పట్టాభిషిక్తుడైనటువంటి వేళ ఆ ఆనందాన్ని, గాంభీర్యాన్ని చూడ్డానికి ఎవరందరూ ఎదురు చూస్తూ ఉండేవారో అటువంటి వాళ్ళు రాముణ్ణి చంద్రునితో పోలుస్తూ, చంద్రుణ్ణి ఎలా అయితే చూస్తామో చూసి మళ్ళీ అయ్యో అమావాస్యలో కనిపించడే అని అనుకుంటూ ఎదురు చూపు రామచంద్రుని కోసం చూస్తామో, చంద్రునిలా ఆకర్షణీయుడుగా ఎవరుంటారో అటువంటి రామచంద్ర అని పిలవగలిగిన ఆ అదృష్టానికి నోచుకున్న వాళ్ళు అయోధ్య జనం మొత్తం మొత్తం మొత్తం. ఎశ్చ రామన్న పశ్యేత్తు ఎంచ రామో న పశ్యతి నిందిత సజనోలోకే స్వాత్మాప్యనం విగర్హతే. అయోధ్యలో 2 జాతుల వారే పాపం దుఃఖపడేవాట. నేనివేళ రాముణ్ణి చూడలేదు, అదొక దుఃఖం. రాముడు నన్నివేళ చూడలేదు, అదొక దుఃఖం. ఈ దుఃఖం కానీ ఆ దుఃఖం కానీ మాత్రమే తప్ప మరి ఏ దుఃఖమూ లేదు అన్నారు. వేతసే మహానుభావులైనటువంటి కశ్యప, అత్రి, భరద్వాజ, వశిష్ఠ, విశ్వామిత్ర, గౌతమ, జమదగ్ని మహర్షులందరూ కూడా తమ తమ చరిత్రాన్ని శ్రీమద్ రామాయణంలో వాల్మీకి నిక్షేపించిన కారణంగా వేదసే మాకు వైకుంఠం కథ తెలుసు, అయోధ్య కథ తెలుసు అని ఆనందంగా మహర్షులు అందరూ అంటుండేవారు. అదిగో ఆ మహర్షులు ఆయన్ని అదే పేరుతో పిలుస్తారు. రఘునాథాయ నాథాయ రఘునాథాన్ని పిలిచేటటువంటి వాళ్ళు ఈ రామచంద్రునికి పూర్వం నుంచి ఎప్పటి నుంచో అమోఘంగా ఉండేటటువంటి వాళ్ళు, రఘువంశకు కీర్తి ప్రతిష్టలు తెలిసిన వాళ్ళు, రామచంద్రుడికి చక్కగా తలంటి జడదవి పుష్పాలు వేసి అలంకారాన్ని చేసి వస్త్రాభరణాలనిచ్చి ఆయన్ని అటు ఇటు చక్కగా వినోద విహారాలకి తిప్పినటువంటి, వయస్సులో రాముని కంటే పెద్దవాళ్ళైనటువంటి దాదులు వాళ్ళందరూ ఉంటూ ఉండేవారు. అలాగే మంత్రిగణానికి, దానికి సంబంధించిన ఇంకొకందరు రఘునాథ అని పిలిచేవారు. నాథాయ ఓ 4 మాత్రమే రామ అని పిలిస్తే, ఓ 8 మంత్రుడు మాత్రమే రామభద్ర అని పిలిస్తే అయోధ్య జనం మొత్తం రామచంద్ర అని అమోఘంగా సంబోధిస్తూ ఉంటే, హే వేద ఓ పరబ్రహ్మ స్వరూపమాని మహర్షులందరూ అంటూ ఉంటే,
రాముని కంటే వయసులో పెద్దవాళ్ళైన దాదులు ఇతరులు రామచంద్రుడితో బాగా చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న వాళ్ళు ఎందరో రఘునాథాన్ని పిలుస్తూ ఉంటే ఒకే ఒక్క పిలుపుతో ఒకే ఒకటి ఆ విధమైనటువంటి నాథానే ఒకే ఒక పిలుపుతో పిలవగలిగిన అదృష్టానికి నొచ్చుకున్నది సీతమ్మ. ఆ సీతమ్మ రామునితో చేరడం ఏదిందో అదే ఇక్కడ మనం కళ్యాణ విధానంలో చూస్తూ ఉన్నాం. అబ్బో 2 రోజులు వచ్చింది, హిందూ ధర్మం ఎంత దెబ్బతినిపోయిందో అని ఎందుకో పాపం కక్కోరబడిపోతున్నారు జనం. అసలు స్వామికి ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతారణం ఆ మాటకొస్తే రోజూ పెళ్లి జరుగుతూనే ఉంటుంది. భగవంతుడికి ఎప్పుడూ కళ్యాణం జరుగుతూ ఉంటుందని అదేమిటని, దానికి ఒకటే కారణం, ఎక్కడ వరుడుంటే ఆ వరుడిలో శ్రీ మహావిష్ణువు ఉంటాడు, ఎక్కడ వధువు ఉంటే ఆ వధువులో మహాలక్ష్మి ఉంటుంది. అంచేతనే పెళ్లికి సంబంధించిన వివాహ కల్పనలో శ్రీ మహావిష్ణు స్వరూపాయ వరాయ శ్రీ మహాలక్ష్మి స్వరూపిణి కన్యాం అంటారు. అంచేత 2 రోజులు శ్రీరావణం వచ్చిందని ఏమిటేమిటో బాధపడిపోవలసిన అవసరం అస్సలు లేదు. 2, రామచంద్రుడి యొక్క వివాహం రామచంద్రుడి యొక్క పుట్టినరోజు ఒకటే కాబట్టి జరిగింది, విళంబి నామ సంవత్సరంలో పుట్టాడు కాబట్టి ఈసారి 2 సార్లు అవకాశం వచ్చి తన ప్రత్యేకతని చూపించాడన్నాడు. ఇదొక విశేషం, ఇంతటి మహానుభావుడైన రామచంద్రునికి వివాహం జరుగుతోంది కాబట్టే రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో నేర్చుకోవలసి ఉంది కాబట్టి రామరాజ్యంలో ఆనందాన్ని లోకమంతా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టే ఈ భద్రాచలానికి ఈరోజునే 2,00,000 మంది జనం వస్తారు. మళ్ళీ రేపు సాయంత్రం చూస్తే మళ్ళీ మామూలుగానే అయిపోతూ ఉంటారు. కాబట్టి రామచంద్రుని యొక్క కళ్యాణాన్ని చూడడము అంటే లోకంలో మనం ఇంటిని ఎలా నడుపుకోవాలి, మన ఒంటిని ఎలా శుభ్రం చేసుకోవాలి, ఒంటు ఒళ్ళు అంటే మన హృదయము అని అర్థం, ఎలా శుభ్రం చేసుకోవాలి, రాముడిలాగా అందరినీ ఎలా ఆకర్షించుకోగలగాలి, రాముడిలాగా ఎలా ధర్మాన్ని మనం పరిరక్షించుకోవాలని తెలుసుకోవడానికి ఇదొక ప్రత్యేకమైనటువంటి శిక్షణ తరగతి అన్నమాట ఈరోజు మనకి జరుగుతున్నది. రామచంద్ర ప్రభు సిద్ధంగా చూస్తున్నాడు అమ్మవారు ఎప్పుడొస్తుందా వివాహానికి అని. ఇంకేత ప్రసాదేచ పథి పథి చచ పృష్టతస్స పురస్స. జనకుని మిథిలా నగరానికి వెళ్ళిన తర్వాత రాముడు దిక్కులు చూడటం మొదలుపెట్టాడు. ఇదేమిటి, ఎంత రామచంద్రుడు దిక్కులు చూస్తున్నాడు ఏమిటి అనుకున్నారు అక్కడ వాళ్ళంతా. దిక్కులు చూడడం కాదు, ఎప్పుడో చూశాను వైకుంఠంలో నా సీతని నా లక్ష్మీ రూపంలో, ఈవేళ సీతమ్మ ఎలా ఉందో, ఏ విధమైన అలంకారంతో ఉందో, ఏ చీర కట్టిందో, ఏ పట్టు వస్త్రంలో వస్తుందో, ఏ పుష్పాలను ధరిస్తుందో, ఏ విధమైనటువంటి నడకలతో వస్తుందో, మరాలి మందగమన మహాలావణ్య సేవతి, ఆడు హంస నడిచినట్టుగా నడుచుకొస్తుంది. అంతేకాక అద్భుతమైనటువంటి లావణ్యం, ఎక్కడెక్కడ దేంట్లో ఏ విధమైన అందం ఉందో, అన్ని అందాలు మూటగట్టినటువంటి ఆ సీతమ్మ ఎప్పుడొస్తుందా అని రాముడు అలా చూస్తున్నాడు తప్ప మరొకటి కాదు. లోకంలో మనకెవరిలో అందగచ్చలు కనిపించవచ్చు, కానీ ఈ అందమంతా కూడా అమ్మవారి అందం ముందు దిగదడుపు మాత్రమే. ఎందుకని, అది సహజమైనటువంటి లావణ్యం. ఇక్కడ లోకంలో కనిపించే వాళ్ళందరినీ కూడా తాత్కాలికమైనటువంటి అందం. ఈ అందం సాయంత్రానికి చనిపోతుంది పొద్దున్న వేసుకున్నది, కానీ అమ్మవారిలో ఉండేటటువంటి ఆ అందం శాశ్వతంగా ఉండేది. అటువంటి మహానుభావులైనటువంటి సీతమ్మకి పైగా పుంసామోహన రూపాయ పురుషులకే అందాన్ని కలిగించేవాడు, మోహాన్ని కలిగించేవాడు అయినటువంటి రామచంద్రుడికి ఈ మొత్తం రామణీయకం కలిసిన ఆ ఇరువురికి కలిగేటటువంటి ఆ జరిగేటటువంటి వివాహం ఈ రోజున జరుగుతోంది.
ಮೊದಲಬೇಕು ನಾ చెప్పారు మంచిదే మంచిదే కానివ్వండి, నష్టమేలా కానివ్వండి, ఇబ్బంది ఏం లేదు. వాళ్లే కామెంటరీ ఇస్తే మరీ మంచిది. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పరమ పవిత్రమైన సీతారామ కళ్యాణ సందర్భంగా ఇప్పటి వరకు మనం భద్రాచలంలో మన యాదగిరి దూరదర్శన్ ప్రత్యక్ష ప్రసారంలో స్వామివారి యొక్క విశ్వక్సేన పూజ ఇప్పటి వరకు మనం చూసాం. అదిగో మన కళ్ళ ఎదురుగా మన జన్మని పునీతం చేయటానికి స్వామివారు ఆ భద్రాచల మూల విరాట్టు మన కళ్ళ ఎదురుగా తరలివచ్చి ఈరోజు మనకు కళ్యాణం జరగటానికి కళ్యాణం చేయించుకుంటున్నాడు. పెద్దలు మైలవరపు శ్రీనివాసరావు గారు ఇప్పటిదాకా రామాయ రామభద్రాయ అనేటువంటి శ్లోకంలో ఉన్న అత్యద్భుత విశేషాలని వివరించారు. అందులో వారు ఆ మాట చెప్తూ ఉంటే విశ్వనాథ్ సత్యనారాయణ గారు రామభద్రాయ
అన్న దగ్గర ఒక చమత్కారం చూపించారు. దానిని కూడా ఇక్కడ ప్రస్తావించుకుందాం. ఉత్సవానికిట బారసాల నామకరణ మహోత్సవం జరుగుతోంది. ఉత్సవానికి సుమంత్రుడు ఆలస్యంగా వచ్చాడట. దశరథుడేమో బియ్యంలో మామూలుగా పేరు రాస్తే ఈయనేమో సరిగా కనిపించక, అక్షరాలు కనిపించక రామభద్రుడు అని రాశాడట సుమంత్రుడు. అది విశ్వనాథ వారి యొక్క కల్పనా చమత్కృతి. అలాగే రామచంద్రుడు అంటానికి కూడా చిన్నప్పటి నుంచి కూడా, బిడ్డ పుట్టినప్పటి నుంచి కూడా దశరథ మహారాజు గారికి ఎప్పుడూ ఒకటే పనిగా ఉండేదట, ఆకాశంలో చంద్రుణ్ణి, తన శ్రీరామచంద్రుణ్ణి ఇద్దరినీ కూడా మార్చి మార్చి చూసుకుంటేవాట. ఒడిలో ఏమో ఇంత చక్కటి కాంతిగోళం కనపడుతోంది నాకు, అక్కడేమో నింగిలో అంత కాంతి కనపడుతోంది, వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ కాంతి కలిగినవారు అనుకునేవాట. అక్కడ అత్యద్భుతమైన పద్యం రాశారు, రువ్వు నయనాభిరామచంద్రుండు వీడు, నువ్వు నయనాభిరామచంద్రుండు వాడు, మింట ఇతడు రేచన అస్తమించి గాని ఇరువురి విభేదమెరుగడు ధరణిపతియు. కాబట్టి రామచంద్రుడు అనేటువంటి పేరుని అంత అత్యద్భుతంగా ఆవిష్కరించుకున్నారు. ఎందుకంటే చెరుకు గడ ఎటువైపు నుంచి కొరికినా తీయగా ఉంటుంది కాబట్టి రామచంద్రుడి యొక్క రకరకాల నామాలని ఎలా వ్యాఖ్యానించుకున్నా అంత తీపిగా ఉంటుంది. అదిగో చాలా దగ్గరగా మనలందరినీ ఆశీర్వదించటానికి మీరు ఈరోజు నా కళ్యాణం చేస్తున్నారు, మీ అందరి యొక్క జన్మని తరింపచేస్తున్నాను అని అదిగో స్వామివారు దగ్గరగా మనల్ని ఆశీర్వదించడానికి తరలి వచ్చారు. పూజా అయ్యవార్లు దగ్గరగా కూర్చున్నారు. అదిగో అక్కడ కూర్చున్నటువంటి ఆ భక్తులు చూడండి, ఆ పట్టాభిషేకానికి, రేపు పట్టాభిషేకం జరగబోతుంది, ఇవాళ కళ్యాణ మహోత్సవం, ఆ కళ్యాణ మహోత్సవానికి తరలి వచ్చినటువంటి వారందరూ కూడా కన్నులు ఆర్పకుండా చూస్తున్నారు. ఎందుకంటే దేవతలకి ఉండేటువంటి ప్రత్యేక లక్షణం రెప్పలు పడకుండా ఉండటం, అది ఈరోజు మాకు లభిస్తే బాగుండును, రామచంద్రుల వారి యొక్క కళ్యాణాన్ని తదేకంగా మేము చూడగలము కదా అని అంత ఆనందంగా వాళ్ళు చూస్తున్నారు. అదిగో విశ్వక్సేన పూజ అయిపోయిన తర్వాత మరికొంత పుణ్య కార్యక్రమం నడిచిన తర్వాత స్వామివారికి లఘుహారతనిచ్చారు. నెమ్మదిగా వేద మంత్రాలతోటి, ఎందుకంటే వేద స్వరంలోనే ఆ ఉదాత్త అనుదాత్త స్వరిత మంత్ర సహితంగా ఉండేటువంటి ఆ వేద మంత్రాలతో వాతావరణం మొట్టమొదట పునీతమవుతుంది. ఎటువంటి అపశబ్దాలు ఉన్నా, ఎటువంటి పాప వాతావరణం ఉన్నా అది పటాపంచలై అంతా పవిత్రమవుతుంది. ఎందుకంటే జగత్తుని పవిత్రం చేసేటువంటి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణం కాబట్టి పరిసరాలన్నీ కూడా పవిత్రమవుతున్నాయి. అదిగో వైష్ణవ సంప్రదాయానుగుణంగా, అలాగే పాంచరాత్ర ఆగమ అనుగుణంగా విశ్వక్సేన పూజ అనంతరం నెమ్మదిగా చామర వీజనం చేస్తూ పూజారి స్వాముల వారు స్వామివారికి కళ్యాణ మహోత్సవ ప్రారంభ కార్యక్రమాన్ని జరుపుతున్నారు. అందుకోండయ్యా మైలవరపు వారు, కనిపించేది కలశం, కలశాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే కింద ఒక పాత్ర, దాని అంచు మీద చక్కనైనటువంటి మామిడి ఆకులు పరచబడ్డాయి గుండ్రగా, దాని మీద స్వచ్ఛమైనటువంటి నారికేర ఫలం, నారికేళం కాదు నారికేర ఫలం బాగుంది ఏర్పాటు చేయబడింది. కలశం లోపల జలం సంపూర్ణంగా దానికి అమోఘమైనటువంటి అర్చన చేస్తున్నారు. ఎందుకని, దీంట్లో ప్రయోజనం ఏమిటి? ఆ కనిపించేటటువంటి ఏ కలశం అంటే బిందెలా కనిపించేది ఉందో అది మొత్తం ఈ ధరణి, ఈ భూమి. దానిలో ఉన్నటువంటి జలం సముద్రానికి సంకేతం. ఆ సముద్రం లోపల ఉండగా బాగుంది, ఈ చుట్టుపక్కల ఉండేటటువంటి ఆకులన్నీ కూడా భూమికి సంబంధించిన ఈ వృక్ష సంతతికి సంకేతం. బాగుంది, సముద్రంలో పడిపోయినటువంటి భూమిని శ్రీ మహావిష్ణువు ఆదివరాహ అవతారంలో ఒకే ఒక్క కోరతో ఉద్ధరించి పైకి తెచ్చాడే, ఆ తేబడిన భూమికి సంకేతం ఆ నాలికేర. బాగుంది బాగుంది. చిత్రం ఏంటంటే
తెలిసి తెలియనటువంటి చిత్రకారు లోకల్లో బొమ్మల్ని గీసేస్తూ శ్రీ మహావిష్ణువు రెండు కోరలతో ధరించినట్టు భూమిని వేస్తారు. పాపం ఈ అబద్ధం శ్రీ మహావిష్ణువుకి తెలియదు. ఒకే ఒక్క కోరతో ఆయన ఉద్ధరించాడు. అందుకనే నాలికేరాన్ని ఫలము అంటారు. లోకల్లో ఏదైనా విత్తనాన్ని అలా పాచితే అది మొలుస్తుంది. ఇది విత్తనము ఫలము రెండు కూడా కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయని కాని అలా పాచితే అది విత్తనంగా ఉంటుంది, ఫలంగా ఉంటుంది. దాని మీద శ్రీ మహావిష్ణువుని ఆవాహన చేస్తూ చక్కనైన కుంకుమ బొట్టుని పెట్టారు. కూర్చలు అంటారు దర్పణంతగా పెద్దగా ముడివేసి కడితే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క రోమాలు ఈ దర్పాలు. అంచేతనే వీటిని కుషలు అంటారు. కు అంటే భూమి యందు ష నిద్రిస్తూ ఉండేవని. శ్రీ మహావిష్ణువు ఆయన కూర్మ అవతారాన్ని ఎత్తినప్పుడు ఆయన వీపు మీద ఈ మందరం అనే పర్వతాన్ని చిలికారు కాబట్టి మందరం కాదు అది మందరం అనే పలకాన్ని చిలికారు కాబట్టి ఆయన ఒంటికొచ్చి అలా విదిలిస్తే ఒంటి మీద రోమాలు నేల మీద పడితే అవి కుషలు అయ్యాయి. కాబట్టి శ్రీ మహావిష్ణు రోమాలు అవన్నీ. ఓ మహావిష్ణువు నిన్నిక్కడ ఆవహింప చెయ్యాలంటే ఈ కలశంలోనికి ఆవహింపబడ్డటువంటి కలశంలోని జలాలతో పూజకి చేయబడిన వస్తుద్రవ్యాలన్నింటినీ అలా చిలికి అన్నిటినీ పవిత్రం చేయాలంటే నువ్వే నీకు ఏర్పాటు చేయబడ్డ వస్తువుల్ని పవిత్రీకరించుకోగలిగిన శక్తిమంతుడివి కాబట్టి మేము ఈ విధంగా నిన్ను ఆవాహన చేసి దాని లోపల జలంతో నువ్వు నార అయనుడివి నీళ్లలోనే ఉండేవాడివి కాబట్టి ఆ జలస్వరూపి అయినటువంటి నిన్ను ప్రార్థిస్తున్నామని ఆ మంత్రాలతో అద్భుతంగా కలశ పూజని చేస్తున్నారు. అయినా దేవుడికి పెళ్లి చేయకపోతే నాకు పెళ్లి కాలేదని అంటాడా? ఇంకెవరినైనా చూస్తాడా వివాహానికి? అది కాదు దాని అర్థం. మన పిల్లలకి వివాహాలు చేసేటప్పుడు, మన మనుమళ్ళకి మనుమరాళ్ళకి వివాహం చేసేటప్పుడు ఎలా చేస్తే అది సరైనటువంటి వివాహం అవుతుంది, ఏ మంత్రాలని చదివితే అది నిజమైనటువంటి దేవలోకంలో నమోదు కాబడేటటువంటి వివాహం అవుతుందని చెప్పడం కోసమే ఈ వివాహాన్ని ఇలా ఏర్పాటు చేస్తూ ఉంటారు. మన ఎదురుగా అద్భుతంగా మూడు కనిపిస్తున్నాయి, ధర్మో రక్షతి రక్షిత అని. ధర్మ అంటే ధర్మము, ఎది రక్షిత రక్షింపబడ్డటైతే రక్షతి నిన్ను రక్షిస్తుంది అని. ఇక్కడ కనిపించేటటువంటి రామచంద్రమూర్తి రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మబద్ధంగా పరిపాలించినవాడు, ధర్మమే తన స్వరూపంగా కలిగినవాడు కాబట్టి భద్రాచలానికి వెళ్ళాను తిరిగి వచ్చామని కాకుండా ఇవాళ్టి నుంచైనా సరే ఇతరుడి పట్ల అధర్మాన్ని చేయొద్దు, ధర్మబద్ధంగా ఉందాం. మనం ధర్మంగా ఉంటే ఆ రక్షింపబడ్డ ధర్మం మనని రక్షిస్తుందనే అభిప్రాయాన్ని తెలుసుకోగలిగితే భద్రాచలానికి వచ్చినటువంటి ప్రయోజనం. లేని పక్షంలో రాను పోను మార్గాలకి సంబంధించిన రుసుముల వ్యయం తప్ప మరొకటి ఉండదు. ఏదైనా ఒక కొత్త ప్రదేశానికి వెళ్ళాక ఈ విషయాన్ని తెలుసుకోవాలి. అవునవునవును. ప్రతిజాని యస్మాన్ అమోఘమైన మంత్రాలు వెళ్ళిపోతున్నాయి అర్థాలు బాబా.
వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మని వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదాల ద్వారా ఏ పురుషుణ్ణి మనం తెలుసుకోవాలనుకుంటామో, ఏ శ్రేష్ఠుణ్ణి మనం తెలుసుకోవాలనుకుంటామో, ఆ మహానుభావుడు దశరథరామునిగా అవతరించాడు. వేదాలే వాల్మీకి ద్వారా శ్రీమద్ రామాయణంగా ఆవిర్భవించాయని పెద్దలు చెప్పినటువంటి అత్యద్భుతమైన మనోహరమైనటువంటి శ్లోకం. ఆ రామాయణ కథానాయకుడు శ్రీరామచంద్రమూర్తి భద్రాద్రి శ్రీరాముల వారి యొక్క కళ్యాణాన్ని ఈరోజు మనం పుణ్యాహవాచన కార్యక్రమంలో మనం జరుపుకుంటున్నాం. ఆ కార్యక్రమం తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ తీర్థ జలాన్ని అందరి మీద ప్రోక్షించి అందరినీ ధన్యాత్మున్ని చేశారు. వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండంకరే చక్రం చోర్ధ్వకరేణ బాహుయుగళే శంఖం శరం దక్షిణే బిభ్రాణం జలజాతపత్రనయనం భద్రాద్రిమూర్ధిస్నితం కేయూరాది విభూషితం రఘుపతిం రామం భజే శ్యామలం. ఆ భద్రాద్రి రాముడు తలుచుకుంటే, ఆ రామచంద్రుల వారిని తలుచుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ శ్లోకాన్ని మనం అందరం కూడా స్మరించుకొని తీరాలి. ఎడమ తొడ మీద సీతమ్మ కూర్చుందట, కోదండం చక్రం శంఖం బాణం పట్టినటువంటి నాలుగు చేతులు, తామర రేకుల్లాంటి కన్నులతోటి ఆ భుజకీర్తులు ధరించినటువంటి ఆ భద్రాద్రి శిఖరం మీద కొలువున్నటువంటి ఆ నల్లనివాడు, ఆ నీలమేఘశ్యాముడు శ్రీరామచంద్రమూర్తికి మనం నమస్కారం తెలియచేసుకోవాలి. ఎందుకంటే ఎక్కడో గర్భగుడిలో ఉన్నటువంటి శ్రీరాముడు ఈరోజు మనలందరినీ అనుగ్రహించటానికి కళ్యాణం చేసుకుంటున్నాడు. కళ్యాణం అనే పదానికి అర్థం శుభము, శుభము అని ఒక అర్థం ఉంది కాబట్టి మనందరికీ శుభాన్ని అనుగ్రహించటానికి. ఎందుకంటే మన వాస్తవిక జీవితంలో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించేంత వరకు కూడా ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో రకాల ఆది వ్యాధి, మానసిక సంబంధమైనటువంటి బాధలు, శరీర సంబంధమైనటువంటి బాధలు, ఇవన్నీ తొలగాలి అనంటే మిగతా రోజుల్లో చేసినా చేయకపోయినా కనీసం భద్రాచలంలో ఈరోజు జరుగుతున్నటువంటి శ్రీరాముల వారి యొక్క ఆ కళ్యాణాన్ని చూస్తే, ఆ మంత్రాలని మన చెవుల్లో కనుక వినపడేటట్లుగా గనక చేసుకుంటే మనకు సంబంధించినటువంటి ఆది వ్యాధులు తొలగేటువంటి అవకాశం ఉంది. ఆ నమ్మకంతో ఈ శ్రీరామచంద్రుల వారి యొక్క కళ్యాణాన్ని మనం వీక్షించాలి అని మనవి చేస్తున్నాను. మైలవరపు వారు అందుకోండి. పుణ్య అహవాచనం అంటారు, అంటే ఈరోజు పుణ్యం ఇక్కడికి చేపడ్డ వస్తు పరికరాలన్నీ కూడా పుణ్యప్రదం, పుణ్యాన్ని అందజేసేవి. ఇక్కడికి వచ్చినటువంటి ఎవరెవరైతే అదృశ్య రూపాలతో దేవతలందరూ ఈ వివాహాన్ని చూడాలని వచ్చారో, అధినాయక ప్రత్యర్థి దేవతలతో వచ్చారో వాళ్ళందరూ పుణ్యాన్ని అందించేటటువంటి చోటు అని. ఏ రాజైనా సరే అనేకమైన కానుకలను ఈవేళ ఇవ్వబోతున్నారు అని అంటే తండోపతండాలుగా జనం వస్తారో అలా. దేవతలు పుణ్యాన్ని ఇవ్వడానికి యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, విహంగులు, నాగులు, రాక్షసులు, దేవతలు, ఇంకా దేవయోని విశేషాలు ఎందరో వచ్చి అందరూ ఆ పుణ్యాన్ని స్వీకరించడానికి వచ్చారని తెలియజేస్తూ పుణ్య అహవాచనం చేశారు ఇప్పటి వరకు. ఇక్కడ చిత్రం ఏమిటంటే అది దేవుడి పెళ్ళి అంచేత పంచోచ్చే లోకనాయక, ఆయన లోకనాయకుడి పెళ్ళి అంచేత ఎందరెందరో ఎక్కడి నుంచో వస్తూనే ఉంటారు. ఎవరెవరు వచ్చారు అని ఆలోచిస్తే యక్షులందరూ వచ్చారు. వచ్చి సూర్యునికి ప్రీతికరమైనటువంటి కెంపులను అన్నిటినీ పెట్టి మహానుభావ నీ తలంబ్రాల్లో వీటిని కలుపుకొని మిమ్మల్ని అలా పోసుకుంటూ ఉంటే మేము మా జాతి వాళ్ళం ఆనందపడతాం. ఆ తర్వాత కింపురుషులు వచ్చారు, మాకు ముత్యాలు విశేషంగా దొరుకుతాయి, ఇదిగో ఇచ్చాం, ఇది చంద్రునికి ప్రీతికరమైనటువంటివి ముత్యాలు, అంచేత మా మానసమైనటువంటి ఆనందం, మనసు సుఖంగా క్షేమంగా
ఏ విధమైన ఆమయం అంటే మనసుకి సంబంధించిన బాధ లేకుండా చెయ్యని వాళ్ళు ముత్యాలని పోసుకోమని ఆ తలంబ్రాల్లో ఏర్పాటు చేయడం కోసం వాళ్ళు పెట్టారు. కింపురుషులు వచ్చారు, అయా కుజుడు మనస్తాపాన్ని కలిగించేవాడు, కుజో మనస్తాపకారక అంటుంది జ్యోతిషం. మనస్తాపాన్ని తొలగేందుకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా మేం పగడారని అర్పిస్తున్నామని చెప్పి పగడారని బంగారపు పాత్రలతో తెచ్చి అక్కడ పెట్టారు. లోకనాయకుడు కదా మరి ఆయన. ఆ తర్వాత గంధర్వులు వచ్చారు, మేము గోమేధికారిని సమర్పిస్తాం నీకు, ఆవు మూత్రపు రంగులో ఉంటుంది నిజమైనటువంటి గోమేధికం, అటువంటి గోమేధికారిని మీకు సమర్పిస్తున్నాం. లోకంలో ఎవరికి రాహుదోషం ఉండకూడదు, ఎముకలకి మాంసానికి మజ్జకి సంబంధించిన దోషాలు ఇక్కడికి వచ్చిన అందరికీ తొలగాలి. నువ్వు తలంబ్రాలలో ఈ గోమేధికారిని ఉపయోగించిన తర్వాత ఆ తలంబ్రాలని పట్టుకుని నీ ఇంట్లో ఉండేటటువంటి కుటుంబ సభ్యులకో పక్కవారికో ఎదుటివారికో ఇచ్చి వాళ్ళ తలల మీద అలంకరించినప్పుడు కూడా వాళ్ళకి దోషాలు తొలగాలి అనే అభిప్రాయంతో. ఇక విహంగులు వచ్చాయి. విహంగులు అంటే పక్షిజాతికి సంబంధించినటువంటి మహానుభావులు. వాళ్ళు పుష్యరాగాలని తెచ్చారు. ఎంత చిత్రమో, పుష్యరాగాల్లో రెండు విధాలైన ఉంటాయి, ఒకటి మామూలు పుష్యరాగాలు, రెండవది కనక పుష్యరాగాలు అని. అవి స్వచ్ఛతని ప్రదర్శించే లక్షణం కలిగింది. పుష్యరాగాన్ని కానీ చూస్తే వేలికి అలంకరించుకుంటే ఆ వేలు యొక్క భాగం కనిపిస్తూ ఉంటుంది. అమ్మవారిని తీసుకొస్తున్నారు, అమ్మ రా తల్లి ఎంత అందంగా ఉంటావు. మహాలావణ్య సేవతి, లోకంలో చంద్రుల్లో చల్లదనం ఉందా, ఆ చల్లదనం నీలో ఉంటుంది. సూర్యునిలో అమోఘమైన బుద్ధి విజ్ఞానం ఉందా, ఆ బుద్ధి విజ్ఞానం నీలో ఉంటుంది. దొండపండులో ఎర్రనైనటువంటి తనం ఉంటుందా, ఆ ఎర్రనితనం నీకుంటుంది. అద్దంలో ప్రతిబింబించే గుణం ఉందా, ఆ ప్రతిబింబించే గుణం నీలో ఉంటుంది. అమోఘమైనటువంటి కంఠధ్వని ఉన్నటువంటి వాళ్ళ ఆ కంఠం నీకుంటుంది. ఎందుకమ్మా ఇన్ని మాటలు, ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ రమణీయ విధానం రామణీయకం అందం ఉంటుందో ఆ అందాలన్నీ కూడా నీ అందు రాసిపోసి ఉన్నాయి. కాబట్టే మహాలావణ్య సేవతి, అమోఘమైన లావణ్యానికి సేవతి. గలిలాంటి దాని తల్లి నువ్వు, సామాన్యమా నువ్వు? ఇదిగో ఎదురుగా కూర్చోబెట్టాలి అని చెప్పి నీకు నువ్వు ఉత్సాహపడుతున్నావు, ఎదురుగా ఉన్నటువంటి నిన్ను చూడాలి అని ఆయన ఉత్సుకత పడుతున్నాడు. ఎప్పుడెప్పుడు వస్తుందా సీతమ్మ చూద్దామని, ఎందుకని వైకుంఠంలో ఎప్పుడో చూశాడు. ఆ చూసిన దగ్గర నుంచి నువ్వు అకస్మాత్తుగా భూలోకానికి వెళ్ళావు. భూలోకంలో కూడా జనకుడికి కనిపించకుండా చాలాకాలం అదే భూమిలో ఉండిపోయావు. అతమే కృషత క్షేత్రం లంగరానుత్తితామయ నామ్నా శోధయతానేన నామ్నా సీతేతి విశ్రుత. భూమి నాగటి చాలులో నువ్వు కనిపించావు. నాగటి చాలు పంటకి సంకేతం తల్లి, నువ్వు అమోఘమైన పంటకి సంకేతం కాబట్టే, ధాన్యలక్ష్మివి కాబట్టే. ఈవేళ ఎక్కడ పెళ్లి జరిగినా సరే పెళ్లి కూతుర్ని కాస్త చుట్టుకొలత ఎక్కువైనప్పటికీ కూడా పెద్ద గొప్పలోనే తెచ్చి కూర్చోబెడుతున్నారు. ఎంత గొప్పదైనటువంటి విశేషాన్ని, నీ నుంచి వచ్చిందే ఈ సంప్రదాయం. నువ్వు నాగటి చాలులో వచ్చావు కాబట్టి ధాన్యపుత్రివి కాబట్టి ధాన్యంతో కలిసి పెరిగేటటువంటి దానివి కాబట్టి ధాన్యానికి ఉత్పత్తి స్థానమైనటువంటి భూమి నీ తల్లివి కాబట్టి చాలు తల్లి, మాకు కూడా చక్కని పంటల్ని పండించు, చక్కని వర్షాలని కురిపించు. ఆ కరవు కాటకం అనే శబ్దం కనీసం కలలో కూడా లేకుండా ఉండేలా చేయి. నీ భర్త అయినటువంటి కాబోయే రామచంద్రుడు, ఇంతకుముందే భర్త అయినటువంటి రామచంద్రుడు అమోఘమైనటువంటి సిరిని ఇచ్చేటటువంటి వాడైతే నువ్వు మాకు ధాన్యాన్ని ఇచ్చేదానివైతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం. ధాన్యము వస్తుంది, ధనము వస్తుంది. ధాన్యాన్ని నువ్వు ఇస్తావు, ధనాన్ని మీ ఆయన ఇస్తాడు. మాకింకా కావాల్సింది పశువులు, సంపద మాత్రమే కదా. మీ ఇద్దరు ఆ రెండు ఇస్తారు, ఇంకా మాకు లోటే ఉందమ్మా. కరవు లేదు, కాటకం లేదు, దుఃఖం లేదు, బాధ లేదు, అన్నీ ఇస్తారు. అందుకోసం కదా తల్లి మాకున్నటువంటి శక్తితో సంభవద్భిద్రవ్యై సంభవితానియమేన సంభవితా ప్రకారేణ, మాకున్నటువంటి శక్తితో మాకున్నటువంటి కాలంలో మేము అర్చించగలిగిన శక్తితో ఇలా మేము ఈ అమోఘమైన ఉత్సవాన్ని చేస్తున్నాం. మేం చేసేది గొప్పగా భావించి లక్షల జనం ఇదిగో ఇక్కడ భద్రాచలానికి విచ్చేశారంటే ఎంత ఆశ్చర్యం. సూర్యుడు ఆకాశంలో ఈవేళ చల్లగా ఉన్నాడు తల్లి,
కారణం ఏమిటో తెలిసినా భద్రాచలం ఎప్పుడు వేడిగా ఉంటుందనుకుంటాం. ఈరోజు చల్లగా కనిపిస్తోంది భద్రాచలంలో. దానికి కారణం మా వంశం వాడు పెళ్లి చేసుకుంటున్నాడు, మా వంశంలోని వాడు రాముడు పెళ్లి చేసుకుంటున్నాడు, వేళ కూడా నేను తీక్షణంగా ఉంటే ఎలాగా అని ఆయన చల్లగా ఇక్కడ స్వయంగా ప్రకాశిస్తూ కనిపిస్తున్నాడు. రామకోటిని రాసేటటువంటి వాళ్ళు చూస్తూ చూస్తూ పరమేశ్వరుని సన్నిధానంలో పరమేశ్వరుని సమక్షంలో అక్కడ శ్రీరామకోటిని రాస్తూ రామచంద్రునికి అంకితం చేయాలని ఆలోచిస్తున్నారు. ఇది నిజమైనటువంటి మాట. సరస్వతి ముందు వీణావాదనాన్ని చేయడం అంటే సరస్వతి ఇచ్చినటువంటి చదువుని అదిగో ఆ తల్లికే అంకితం చేయడం అని అర్థం. బాగుంది. ఇక్కడ మైలవరపు గారు రామ కోటి అన్నదానికి కోటి అంటే అంచు అని కదా, అంతే కాబట్టి లెక్క కాదు, లెక్క కాదు, లెక్క అది లెక్క కాదు. కాబట్టి ఇక్కడ సీతమ్మ వారిని ఇందాక మీరు చక్కగా వర్ణన చేశారు. సీత రాముడు ఇద్దరి మధ్య సంబంధం ఇందాక లాంగలం చెప్పి చెప్పారు కదా మీరు. పద్మావతి అమ్మవారేమో పెట్టెలాయించి పుట్టింది అని అన్నారు, కానీ సీతమ్మ మాత్రం పెట్టే సంబంధం లేదు, లాంగలోద్ధిత అంతే, నాగల నుంచే పుట్టింది, లాంగల నుంచి అంటే భూమికి ఆకాశానికి ముడిపెట్టింది సీతారామ కళ్యాణం. అంతే అంతే అంతే. కాబట్టి భూమి ఆకాశాలు నిండేటట్లు అని చెప్పి మనం తెలుగువారం పలుకుబడిలో చెప్పుకుంటుంటాం చూడండి. అంతేకాదు మనకి వెంకటేశ్వర స్వామి చరిత్ర చూసినప్పుడు కూడా ఆయన ఆకాశరాజు, ఈవిడ ధరణిదేవి. బాగుంది, ఆకాశం ధరణి, మనం ఆ రెంటి మధ్యలోనే ఉన్నాం ఉన్నామన్నది అది. లోకంలో అస్పృశ్యుడు అనే మాట ఒకటి, అది విని ఏమేమో అనుకుని ఇదిగో తిడుతున్నారు అదిగో తిడుతున్నారు అంటారు, అది కాదు. భూమిని ఉన్నటువంటి వాడు ఆకాశాన్ని స్పృశించలేడు, ఆకాశంలో ఉన్నవాడు భూమిని స్పృశించలేడు, కాబట్టి అస్పృశ్యం అంటే ఎప్పటికీ ముట్టుకోలేనిటువంటి తనం ఈ రెంటికి, కాబట్టి భూమి ఆకాశాలు దూరంగానే ఉంటాయి అది అర్థం చెప్పింది వేదం. దాన్ని ఏదో వక్రీకరించారు, అసలు మన బతుకు మొత్తం వక్రీకరించుకోవడంతో వెళ్ళిపోతుంది, ఎప్పటికి నిజాన్ని తెలుసుకోగలుగుతాం. అమోఘమైనటువంటి ఆలోచనతో ఏర్పాటు చేయబడుతుంది కళ్యాణ ఉత్సవం. ఉత్సవం అంటే ఉత్సూతే హర్ష అనేన ఇత్యుత్సవ అంటుంది శాస్త్రం. దేని కారణంగా హృదయంలో ఉండేటటువంటి ఆనందం ఒక్కసారి పెళ్ళికి ఇవతలకి వస్తుందో దాన్ని ఉత్సవము అన్నారు. అంతేకాదు ఉత్కృష్ట సవోప్యుత్సవ అని ఇంకో మాట చెప్తుంది. ఉత్కృష్ట సవ లోకంలో ఒక యాగాన్ని చేస్తే అబ్బో ఎందరు వచ్చారండి ఏం చేశారండి అంటాం, అదే యాగం ఉత్కృష్టంగా చేస్తే ఇంకా గొప్పగా ఉండేలాగా ఉత్కృష్ట ఉత్కృష్ట అంటే ఇంకా హృదయాలన్నింటినీ లాగే విధంగా కానీ చేస్తే ఆ యాగం హృదయాలని ఆకర్షించేలా చేస్తే అది కూడా ఉత్సవమే. కాబట్టి కళ్యాణ ఉత్సవము అంటే సామాన్యమైనది కాదు. ఎవరెవరి హృదయాల్లో ఏమేముందో, ఎవరెవరు ఏది ఆలోచిస్తున్నారో అన్నిటినీ కూడా పరమేశ్వరుడు వినగలుగుతాడు. ఇక్కడ అమోఘమైన రహస్యం భక్తులకి తెలిసిన దాన్ని గుర్తు చేసుకుందాం. ఇప్పటి వరకు మా తమ్ముడు పతంజలి చెప్పినట్టుగా ఓ చిన్న విషయాన్ని గుర్తు చేసుకుందాం. ఏమిటది అంటే పరమేశ్వరుడికి లోపల ఉండేటటువంటి మన అభిప్రాయాన్ని ఎంత పెద్దగానో అరిస్తే తప్ప వినిపించదు అనుకోకూడదు. ఎంత లోపల నిదానంగా మనసుతో మనం అనుకుంటే ఆయన మనోగ్రాహిత మాధవ మనసుని గ్రహించగలడు. కాబట్టి ఆవేళ ద్రౌపది వస్త్రాపహరణం జరిగే సందర్భంలో ద్రౌపది వెంటనే తనకు వచ్చినటువంటి బాధని కృష్ణుడికి ఎలా తెలియజేసింది అంటే ఇటు పక్క 10 హార్మోనీలు 34 విడేళ్ళు అవి పెట్టుకుని వినిపించరా, మనసా సస్మార కేశవం, మనసులో ఒకసారి స్మరించింది అంటే వెంటనే ఆయన ఆలోచించాడు, అబ్బో ఇంత కష్టం కలిగింది అని చెప్పి వెంటనే చేయవలసిన ప్రతిక్రియను ఏదో చేశాడు. కాబట్టి భక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా తమ మనసులో ఏ కష్టం ఉందో ఆ కష్టాన్ని హృదయంలో అనుకుంటే చాలు, ఆయన వెంటనే దాన్ని గ్రహించగలిగినటువంటి వాడు. భూతాత్మ భూత భావన, భూతానాం భావన భూత భావన, మనుషుల యొక్క ఆలోచనలన్నింటినీ గ్రహించగలిగినటువంటి వాడు ఆయన. అందుకు కదా మరి ఆయనకి ఉత్సవం, మిగిలినందరికీ ఎందుకు ఉత్సవం ఉండదు? వాళ్ళ అభిప్రాయాన్ని వాళ్లే చెప్పుకోలేకపోతారు కాబట్టి మానవులైన వాళ్ళు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పుకుంటే గ్రహించగలిగిన తనం పరమేశ్వరుడికి ఉంటుంది కాబట్టి ఆయన భూత భావన. అంతేకాదు రామో విరామో విరజో మార్గో నేయో నయో నయ రామో విరామ
రామ అంటే నిరంతరం తాను ఆనందించేవాడు, ఇతరుని ఆనంద పెట్టేవాడు అని. లోకల్లో కొందరిని చూస్తూ ఉంటాం, ఆయన చాలా ఆనందంగా ఉంటాడండి పైకి, కానీ నిజానికి ఇంట్లో చూస్తే అన్నీ పాపం బాధలే, పైకి మాత్రం ఉత్సాహంగా కనిపిస్తాడు, ఆయన పడే బాధలు ఇన్నీ అన్నీ కాదు. అంటే ఎదుటివాడు వీడికంటే అజ్ఞాని కాబట్టి అదిగోనండి ఆ ఆనందంతో ఆయన దుఃఖాలన్నీ మర్చిపోతున్నాడంటారు. కానీ భగవంతుడు అలాంటి వాడు కాదు. రామ తాను ఆనందిస్తాడు, ఇతరుని ఆనందింపజేస్తాడు, తనకు వచ్చినటువంటి కష్టాన్ని కష్టంగా గమనించడు, అమోఘమైన సుఖాన్ని మాత్రమే అనుభవిస్తూ ఉంటాడు. ఏ కష్టం వచ్చినా ఏ సుఖం వచ్చినా అది పరమేశ్వర ప్రదత్తం, భగవంతుడు కావాలి ఇలా చేశాడు అని మాత్రమే అనుకుంటుంటాడు. యథా మార్గే యథా మార్గే, మార్గంలో వెళ్ళేటప్పుడు పల్లం వస్తుంది, మార్గంలో వెళ్ళేప్పుడు ఎత్తు వస్తుంది, మార్గంలో వెళ్ళేప్పుడు ఎండ వస్తుంది, మార్గంలో వెళ్ళేప్పుడు నీడొస్తుంది, మార్గంలో వెళ్ళే సందర్భంలో వర్షం వస్తుంది, మార్గంలో వెళ్ళే సందర్భంలో విపరీతమైన చలొస్తుంది, పులొస్తుంది, లేడి వస్తుంది, అన్నిటికీ సిద్ధపడి కదా పాంధుడు పెడుతున్నాడు. అందుకోసమని జీవితంలో వచ్చే ఆటు పోటు సుఖ దుఃఖ అన్నిటికీ అతీతుడిగా పరమేశ్వరుడు ఉండాలని సూచిస్తూ, నా జీవితాన్ని మీరు ఆదర్శంగా తీసుకుంటే ఈ కష్టాన్ని కష్టంగా అనుకోరు అంటాడు. లోకంలో అజ్ఞానులు అందరూ ఏమనుకుంటారంటే నేను పడ్డ కష్టాలు ఎవరు అసలు పడలేదండి. అలాగే భావిస్తుంది, రాముడి కంటే నువ్వు కష్టం పడ్డావా? 14 సంవత్సరాల పాటు అమోఘంగా అరణ్యవాసం చేశాడే, 12 సంవత్సరాల వయసులో 12 నెలల పాటు నిద్ర ఇంకా తల్లి యొక్క పక్కలో పడుకునేటటువంటి వయసున్న రామచంద్రమూర్తి అరణ్యాల్లో అలా తిరుగుతూ వెళితే విశ్వామిత్రుడు వెంట, విశ్వామిత్రుడు భయంకరమైన కోపిష్టి, ఏ క్షణంలో శపిస్తాడో తెలియనటువంటి వాడు, అతని వెంట పిల్లిలా కుందేలులా వెళ్ళాడే, అంతకంటే నీకు వచ్చిన కష్టమా? పురాణ జ్ఞానం లేనప్పుడు మాత్రమే అబ్బో మాకు కష్టం అంటారు. పురాణ జ్ఞానం ఉన్నటువంటి వాడు ఎవడు కూడా ఇలా అజ్ఞానంగా మాట్లాడాడు. అదే మైలవరపు గారు, ఇక్కడ నాకు ఒక చిన్న విషయం గుర్తుకొస్తుంది. విశ్వామిత్రుడు ఆ శివధనుస్సుని చూపిస్తున్నటువంటి సందర్భంలో రామ ధనుస్సుని విరువుము అని చెప్పలేదు, ధనుస్సుని విరవ ధనుం పశ్యా అన్నాడు, ధనుస్సుని చూడవయ్యా అన్నాడు. ఇందాక మీరు భావగ్రాహి మనోగ్రాహి అన్నారు చూడండి, అక్కడ రామచంద్రమూర్తి ఎంత శిష్య శిష్యతీతి శిష్య అనుసరించేటువంటి వాడు, అంటే గురువుగారి మనస్సులో ఏ అభిప్రాయం ఉందో అభిప్రాయాన్ని అనుసరించాడు. గురువుగారు ధనస్సు విరోమని ఏం చెప్పలేదు, ఆ ధనస్సు సంగతి ఏమిటో ఒకసారి చూడవయ్యా అని అన్నాడు. వత్స రామ ధను పశ్య పశ్య చూడు అనగానే ఈయనన్నాడు, తోలనే పోరణాంగివా సంస్పృశామీహ పాణిన, ఓసారి ముట్టుకోవచ్చా, ఓసారి దాంట్లో నారి ఎక్కువ పెట్టచ్చా, ఓసారి భారాన్ని పెట్టుకోవచ్చా, అది వినయానికి పరాకష్ట. ఇక్కడ ఇంకా ఇంకొకటి కూడా నాకు అనిపిస్తుందండి, ఇదివరకటి రోజుల్లో అంటే తండ్రి గారు చెప్తేనే, తండ్రి గారు ఇదిగో ఎరా ఈ అమ్మాయి నీకు భార్య అని చెప్తేనే ఆ అమ్మాయిని భార్యగా స్వీకరించేటువంటి లక్షణం కుటుంబాల్లో ఉండేది. కనుక ఇక్కడ రామచంద్రమూర్తి తనకుగా తాను తన భావ ప్రకటన చేయలేదు, ఇక్కడ తన ధర్మాన్ని పాటించటం కోసం తండ్రి గారు నిర్ణయిస్తేనే, ఇదిగోరా ఈ అమ్మాయిని భార్య అని చెప్తేనే, ఆ తర్వాత సీతని తన భార్యగా అంగీకరించదలిచాడు కాబట్టి ఆ ధర్మానికి భంగం రాకుండా ఉండటం కోసం శ్రీరామచంద్రమూర్తి ఈ పరిణయ అభిలాషని కానివ్వండి, తత్సంబంధితమైనటువంటి మాటల్ని కానీ మాట్లాడకుండా ఒక గొప్పదైనటువంటి ధర్మాన్ని ఆచరించి చూపించాడు. అవును అవును, మా తమ్ముడు గారు చాలా బాగా చెప్పారు, పతంజలి గారు. లోకంలో ఈ వేళ వివాహం కావలసిన అందరూ కూడా సార్ దారా పితృకృత ఇది మా నాన్న పెళ్లి చేసుకుంటే నేను చేసుకుంటా లేకపోతే చేసుకుంటాను, అలా అది నీకు నువ్వు ఇష్టం వచ్చిందని చేసేసుకోవడం సంప్రదాయం కాదు. ఎందుకని ఆ పెళ్లిని వియ్యము అంటారు తప్ప కయ్యము అనరు. ఈ వియ్యం అంటూ ఎవతనో నువ్వు కానీ వరించేసుకుంటే దాన్ని నేను చేసుకుంటాను అంటే అక్కడ నీకు తల్లిదండ్రులతో కయ్యం ప్రారంభమైంది, అవతల వాళ్ళతో కయ్యం ప్రారంభమైంది, బంధువులందరూ కూడా వాడికి ఇష్టం వచ్చిందని చేసుకుంటున్నట్ట, ఏ కష్టం వచ్చినా ఇక వాళ్ళు పడతారు అనుకునే భేదాభిప్రాయం వస్తుంది. అంచేత వియ్యం వియ్యంగా ఉండాలి తప్ప వియ్యం కయ్యంగా మారకూడదని చెప్పారు. రామచంద్రమూర్తికి పెట్టబడ్డ కిరీటం ఉందే అది వివాహంలో ఏర్పాటు చేయబడేటటువంటి కిరీటం, ప్రత్యేకంగా కిరీటాల్లో 16 విధాలైనవి ఉంటాయి.
ఒక్కొక్క కిరీటం ఒక్కొక్క సందర్భంలో వాడతారు. పట్టాభిషేకం చేసేటటువంటి సందర్భంలో శత్రుంజయ గజాన్ని తెస్తారు. ఆ శత్రుంజయ గజం చాలా ఎత్తుగా ఉండి పెద్దదైనటువంటి తుండాన్ని ఎప్పుడూ నిరంతరం ఆడిస్తూ ఉంటుంది. అంతటి అమోఘమైనటువంటి గజం శత్రుంజయాన్ని చూడాలని అయోధ్యలో అందరూ నిరంతరం అభిలషిస్తూ ఉంటారు. అటువంటి ఆ శత్రుంజయ గజం మీద వచ్చేటప్పుడు రామచంద్రుడికి కిరీటం ఉండదు. ఆ పట్టాభిషేకం దగ్గరికి అక్కడికి వచ్చిన తర్వాత పెద్దదైనటువంటి కిరీటం, మనం ఈవేళ కిరీటాన్ని ఎలా చూస్తున్నామో అలాంటి కిరీటాన్ని ధరింపజేస్తారు. దాని వెనుకాల గుండ్రని ఆకారంగా ఒక రేకు ఆకారంగా ఒకటి ఉంటుంది, అది భూమండలానికి సంకేతం. ఈ ఏర్పాటు చేయబడ్డటువంటి కిరీటం భూమికి సంకేతం. భూమి యొక్క భారాన్ని నీ నెత్తి మీద పెడుతున్నాను తప్ప ఇన్ని కేజీల బంగారం ఉన్న ఆభరణాన్ని పెడుతున్నాం దానికి అర్థం కాదు. ఏ దృష్టితో మనం చూడాలో గ్రహించుకోగలగాలి. ఇక్కడ వివాహంలో ఏర్పాటు చేయబడేటటువంటి అమోఘమైనది. అదిగో సీతమ్మ వారి యొక్క స్త్రీకి నిజమైనటువంటి అందం ఎక్కడుంటుంది అంటే జడలో ఉంటుంది అని తెలియజేస్తుంది శాస్త్రం. జడ అంత పొడుగ్గా వేయబడ్డది ఏం తెలియజేస్తుంది అంటే వ్యక్తికి ఉండేటటువంటి సౌందర్య సాధనాల్లో వ్యక్తిని ఇనుమడింపజేసేటటువంటి సహజమైన కేశ విధానం ఇలా ఉండాలి అని. పైగా చంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్ కచా అంటుంది అమ్మవారిని గురించి వర్ణిస్తూ. అమోఘమైన పుష్పాలని వరుసగా జడకి కానీ అలంకరించినట్టయితే పుష్పాలలో ఉండేటటువంటి సుగంధానికి ఈపెలు పేలు క్రిములు కీటకాలు తొలగిపోతాయి. వాటికి దుర్వాసన ఇష్టం తప్ప సువాసన ఇష్టం కాదు కీటకాలకి. అంచేత శ్రీని కాని జడని పెంచుకుని వాటికి చక్కరైన పుష్పాలంకరణ కానీ చేసుకుంటే ఒకటి వారి వారి భర్తలకి ఆనందదాయకంగా ఉంటుంది, రెండవది కేశాల్లో ఏ విధమైనటువంటి క్రిములు కీటకాలు ఉండే అవకాశము ఉండదు. ఇంత గొప్పగా ఏర్పాటు చేసి స్త్రీ ఈ విధంగా ఉండాలని సూచించేందుకు ఏర్పాటు చేయబడ్డ విధానాన్ని భద్రాచలంలో రామయ్యని చూస్తూ ఉంటే సీతమ్మని చూస్తుంటే మనకు కనిపిస్తోంది. అభిముఖ వీక్షణ అని ఒక మాట ఉంది, అంటే ఎదురుబదురుగా కూర్చుని చూడడం అని. అమ్మవారు మొత్తం ఇన్ని లోకాలకి ప్రభ్వి అంటే ప్రభువు, స్త్రీలింగంలో ప్రభ్వి అంటారు. అయినప్పటికీ కూడా రామచంద్రుని చూడాలంటే పాపమావిడికి సిగ్గే సహజమైనటువంటి సిగ్గు స్త్రీకి ఆభరణం. ఎందుకని ఆభరణాలన్నీ విడిచేస్తున్నాం కాబట్టి సిగ్గు కూడా విడిచేద్దాం అనుకుంటే మనం చేయగలిగింది. ఇక్కడ మైలవరపు వారు ఒక చిన్న సందేహం, అమ్మవారేమో నరజన్మ ఎత్తలేదు, శ్రీరామచంద్రమూర్తి నరజన్మ ఎత్తాడు. ఇక్కడ మీరు ఇందాక అన్నారే ఒక పెసరు ఆధిక్యం ఈవిడిది ఉన్నదేమో, అందుకే రామసీత కళ్యాణం కాకుండా సీతారామ కళ్యాణం అంటున్నావేమో, ఎందుకంటే నరజన్మ ఎత్తకుండా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా తనంతట తాను లాంగల ఉద్ధిత కనుక అని అనిపిస్తుంది. ధ్రువం విశిష్టాగుణతో హి సీత, ఈయన కౌశల్యానందవర్ధనుడు, కౌశల్యకి ఆనందాన్ని పెంపొందించేవాడు. ఆవిడ సకలానందవర్ధి, అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది. అంచేతనే ఆ జనక మహారాజు కొలువులో మిథిలా నగరంలో సీతమ్మ కలిగింది అని అనగానే అందరూ వచ్చి చూశారు. ఎందుకని, భూమిలోనా ఈవిడ పుట్టిందా, భూమిలోంచి వచ్చిందా, పైగా మనందరికీ వ్యవసాయ ఆధారమైనటువంటి దేశం కాబట్టి ఈ నాగల నుంచి వచ్చిందా, పైగా అథమే కృషత క్షేత్రం, ఆయన మామూలు నాగల్ని ఏదో ఇనప కర్రు పెట్టి దున్నలా, బంగారపు కర్రు పెట్టి దున్నాడు, ఒట్టిగా దున్నలా, పైగా దున్నే సందర్భంలో భూమికి సంబంధించిన భూసూక్త మంత్రాలని చదువుతూ మరీ దున్నాడు. పోనీ ఆ దున్నడం కూడా భూసూక్త మంత్రాలని ఏదో మధ్యాహ్నము సెలవు రోజు కదా అని ఆదివారం చేయగా, ప్రత్యేకంగా ఒక స్త్రీ జన్మించడానికి వీలైనటువంటి అమోఘమైన మంత్రాలని చదువుతూ వారుణ మంత్రాలని చదువుతూ వీటికి ముందు అనుహవం పరిహవం అని ప్రత్యేకంగా కొన్ని శాకున మంత్రాలు ఉన్నాయి, దుశ్శకునాలు రాకుండా ఉండే మంత్రాలు, అవన్నీ చదువుతూ స్వయంగా భూమిని దున్నాడు. అసలు ఆ రోజుల్లో ఎక్కడ భూమిని దున్నా అంతా మంత్రాలు మంత్రాలు మంత్రాలు. అంచేతనే ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటారు. కురు అనే మహానుభావుడు కూడా ఇలాగే వేద మంత్రాలు చదువుతూనే దున్నాడు, కురుక్షేత్రమైంది. అంచేత ఈ విశేషాలన్నింటినీ చెప్పుకోగలిగిన ఒకే ఒక స్థానం ఏది అంటే
దేవతల పెళ్లి. ఆ సందర్భంలో మనం ఈ నాలుగు మాటల్ని ఈ వంకతో చెప్పుకోగలం. అలా చెప్పుకున్న రోజున వీటిని అర్థం చేసుకుంటే అబ్బో పెళ్లి అంటే ఇన్ని విశేషాలు దాగుంటాయా అని మనకు అర్థమవుతూ ఉంటుంది. వివాహ కలుచువులో అమోఘమైన ఘట్టం. ప్రసుద్మంతా దియసానస్య సక్షిణి వరే బిర్వరాగం అభి సుప్రసీద అస్మాకమింద్ర ఉభయంజుజోచుది సౌమ్య శాంత సౌరబోధతి అన్నక్షరార్యవసంతు బంధ ఏభిస్సఖాయో ఎంతినో వరేయం. బ్రహ్మాండమైన మంత్రాలు. నలుగురికి తాంబూలాలు ఇస్తారు బ్రాహ్మణులకి. ఆయన మా అబ్బాయికి మంచి సంబంధాన్ని తీసుకురండి అని వాళ్ళు అక్కడికి వెళ్ళి చతుస్సాగర్ పర్యంతం బ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పి ఫలాని వాని మునిమనుమడు, ఫలాని వాని మనుమడు, ఫలాని వాని పుత్రుడు, ఫలాని పేరు కలిగినటువంటి వాడు, ఫలాని ఉద్యోగాన్ని చేస్తున్నవాడు అయినటువంటి మా అమ్మాయికి మీ దగ్గర కన్య ఉంది అని విన్నాం, అలా ఉన్నట్టయితే తెలియచేయండి అని అడిగితే ఆ తండ్రి అమ్మాయి తండ్రి బాగా ఆలోచించుకుని గుణగణాలన్నీ తెలుసుకుని ప్రణీధ్వం తస్మై దాస్యామి, ప్రణీధ్వం తస్మై దాస్యామి, ప్రణీధ్వం తస్మై దాస్యామి ఇస్తానయ్యా అని ముమ్మారంటాడు. మూడు సార్లు అందులో కూడా ఒక విశేషం ఉంది. ఒకసారి అనిష్టంగా అనొచ్చు, రెండోసారి సరిగా వినిపించకుండా అనొచ్చు, మూడు సార్లు బంధుమిత్రుల యొక్క సమక్షంలో గాని అన్నట్టయితే ఇక ఆ మాటకి తిరుగు లేదు, ఉండకూడదు. అందుకోసమని ముమ్మారు. అంచేతనే త్రిత్వే సత్యత్వం అంటుంది శాస్త్రం. మూడు సార్లు అన్నాడంటే అది నిజమని. సత్యం అంటే త్రికాల అబాధ్యత్వం సత్యత్వం అన్నాడు శాస్త్రం. మూడు కాలాల్లో భూత భవిష్యత్ వర్తమాన కాలాలు మూడింటిలోనూ అని అర్థం. అంచేతనే దర్భల్ని పుచ్చుకుని దర్భపాణి దర్భల్ని చేతిలో పుచ్చుకుని మాత్రమే ప్రణీత్వం తస్మై దాస్యామి. ఈయన మదర్థం కన్యా మృణీత్వం నా కోసం కన్యని వెతకండి అని వీళ్ళని పంపిస్తే వాళ్ళక్కడికి వెళ్ళి కన్యాదాత చేత స్వయంగా ఇదిగోనయ్యా ఇస్తానన్నాడు ఆ కన్యాదాతను చెప్తే ఆ ఘట్టం జరుగుతుంది. ఆ ఘట్టంలో అమోఘంగా ఇద్దరికి సంబంధించిన గోత్ర ప్రవలు అన్నీ చెప్పబడతాయి. చెప్పబడ్డ కారణంగా మొత్తం ఉండేటటువంటి వాళ్ళందరికీ కూడా ఇదిగో ఈ గోత్రం వాడు, ఈ పేరు వాడు, ఈ ముత్తాతకి సంబంధించిన వాడు, ఈ తాతకి సంబంధించిన వాడు, ఈ తండ్రికి సంబంధించిన వాడు అని చెప్పడంతో వీళ్ళ వంశంలో ఏదైనా తేడా ఉందా, పొరపాటు ఉందా, ఏదైనా నేరం చేశాడా, ఏ గొప్పదనం ఉంది అనే విషయం బహిరంగంగా అందరి మధ్య తెలియచేయబడుతుంది. అది గమనించుకోవాలి. కంకణ ధారణాన్ని చేస్తున్నారు. కంకణ ధారణము అంటే ఇదిగో చేతికి కంకణాన్ని ముడివేయిస్తారు. ఆ ముడివేసినటువంటి కంకణాన్ని ముడివేయించుకున్నాక రాముడు కానీ సీతమ్మ కానీ రామచంద్రుని తల్లిదండ్రులు కానీ సీతమ్మ తల్లిదండ్రులు కానీ వేదిక మీద నుంచి ఎక్కడికి వెళ్లే అధికారం ఉండదు. అందుకోసం ఈవేళ అక్కడక్కడ కొన్ని కొన్ని పెళ్లిళ్ళలో కంకణం కట్టించుకున్న కన్యాదాతో కంకణం కట్టించుకున్న తండ్రి వరుడి తండ్రి ఎక్కడికో వెళితే ఎక్కడున్నా వరవలసిందే అని ప్రకటన చేస్తూ ఉంటారు. ఆయన ఎక్కడో ఉండకూడదు, ఇక్కడే ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే అది విధానం కంకణం కట్టడంలో ఉండే ఆంతర్యం. పైగా మనకి మూడు విధాలైనటువంటి దోషాలు లోకంలో వస్తాయి. ఆ త్రిదోష పరిహారార్థం ఈ కంకణాన్ని కడతారు. వ్యక్తికి సంబంధించిన అకస్మాత్తు అనారోగ్యం కానీ, వ్యక్తికి సంబంధించిన దుర్వార్తలు కానీ, వ్యక్తికి సంబంధించిన ప్రకృతి సంబంధమైనటువంటి దోషాలు కానీ లేకుండా పరిహరించగలిగిన శక్తి ఆ కంకణానికి ఉంటుంది. కాబట్టి కంకణ ధారణ ముహూర్త సుముహూర్తోస్తు అని చెప్పి ఆయన ఇక్కడే ఉండు నువ్వు అయ్యేంత వరకు అని రాముణ్ణి సీతని అలా కూర్చోబెట్టేటటువంటి ఇటు అటు ఉండేటటువంటి తల్లిదండ్రుల్ని కదలకుండా చేసేటటువంటి అమోఘమైన పవిత్ర ధారణము అనమాట. పవిత్ర కంకణ ధారణము అని దీనికి అర్థం. అటువంటి కంకణాన్ని కట్టడం. ఈ కంకణం అంటుంటే విశ్వనాథ వారి ఇంకో పద్యం గుర్తుకొస్తుందండి. మైలవరపు మంత్రసాని తోరం కట్టినటువంటి కత్తిని అందించారట ఈ రాముల వారు పుట్టి ఇవాళ శ్రీరామనవమి వారి యొక్క పుట్టినరోజు కూడా. తోరము కట్టిన కత్తిని గోరణమున మంత్రసాని కోసెను బొడ్డు నీరజము కాడ చిదిమిన నేరిమిని కలుక్కుమని మనీషన్ విధియున్ కోసిన బొడ్డుపై అదిమి ఘోర విభూతిని బోరు కాడ గంగా సరిదంబు పాదయుగంధి సుతా హృదయేసు స్వామిని చేసిరి బోరు కాడగను చేసిరి క్షీర సముద్ర సాయి ముక్తీసుడు ముక్తిగబ్బు విడియింపగరా వినులింపునందగన్. ఆ తామర తూటిని ఆ గోటితో విరిచినంత నేర్పుగా ఆ మంత్రసాని ఆ బొడ్డు కోసిందట.
ఇక్కడ పుట్టినటువంటి బిడ్డ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు. ఆయన బొడ్డు తామరలో అదిగో కనిపించేదాన్ని యోక్త్రము అంటారు. దాన్ని అమ్మాయి యొక్క నడుముకి కడతారు. ఆ కట్టినటువంటి నడుముకి కట్టే దాంతో ఉత్తర భాగం అలాగే దక్షిణ భాగం శరీరాన్ని రెండుగా చేస్తుంది. వివాహము అని అనగానే సంతానాన్ని కనడానికి మాత్రమే అనేది లోకంలో ఒక అభిప్రాయం. ఆ సంతానాన్ని కనడమే వివాహం అనేదాన్ని అనేది అర్థంగా భావించినట్టయితే పశువులకి పక్షులకి వీటికి సంతానం కలిగేందుకు వివాహాన్ని ఎవరు చేస్తారు, చేశారు? కాబట్టి యోక్త్రము అంటే చేయబడేటటువంటి వివాహం అనేది అమోఘమైన గృహస్థ ఆశ్రమ దీక్ష స్వీకారానికి సంబంధించిన కేవలం సత్సంతానం కొరకే పవిత్రమైన కర్మ అని అర్థం. దాన్ని యోక్త్రాన్ని స్వయంగా దర్భలతో పేరి ధరింపజేస్తారు. దీనితో నిత్య నియమంగా పూజా విధిని చెయ్యాలి అనేది దానిలోని అంతర్భావనగా ఆపస్తంభ మహర్షి మనకి తెలియజేస్తాడు. అటువంటి యోక్త్రాన్ని చూపించారు. ఎందుకు ఈ మాట మనం చెప్తున్నామంటే, ఇదేదో దర్భంలా ఉంది ఇట్లా కడతారేమో మంగళసూత్రం అనేసుకుంటారు ప్రేక్షకులు. అది మంగళసూత్రం మాత్రం కాదు అనే యథార్థాన్ని తెలుసుకోగలగాలి. యోక్త్రధారణ మహోత్సవం జరుగుతోంది. అభిముఖంగా ఇందాక జాగ్రత్తగా గనక మనం గమనిస్తే ఇదివరకటి కంటే కూడా శ్రీరాముల వారి యొక్క ముఖంలో కొంచెం కాంతి ఎక్కువైనట్టుగా అనిపిస్తోంది. అనిపించడం కాదు, ఎందుకంటే ఎదురుకుండా తాను ఎవరి కోసమైతే అన్వేషణ చేస్తున్నాడో ఆ సిగ్గుల మొగ్గ సీతమ్మ తల్లి, సీతమ్మ మాయమ్మ. కాబట్టి ఆ తల్లి ఎదురుకుండా కూర్చుంది. అందుకే శ్రీరాముల వారు వేరొక చూపు చూడకుండా అదిగో సీతమ్మ వైపే తదేకంగా చూస్తున్నాడు. నెమ్మదిగా సీతమ్మకి శ్రీరామచంద్రమూర్తికి సంబంధించినటువంటి వైదిక ఉపచారాలు చేస్తున్నారు. ఇక్కడ మనం స్మరించుకోవాల్సింది, ఈ కొద్దిసేపట్లో అదిగో చూడండి ముత్యాల హారాలు ఈ భద్రాచలంలో ప్రసిద్ధి చెందినటువంటి హార సంపద మిగతా రోజుల కంటే కూడా ఈరోజు మనం ఎక్కువగా చూడగలం. అదిగో సీతమ్మ వారి దగ్గర మీరు జాగ్రత్తగా పరిశీలన చేయండి, ఒక రామ చిలక మనకి కనపడుతోంది. రెండు ఇంకో పక్క కూడా రామ చిలక కనపడుతోంది. రామ చిలకకి సీతమ్మ వారికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ సంబంధాన్ని మైలవర్ వారు వివరిస్తారు. ఇక్కడ దాన్ని కీరము అని పిలుస్తారు. లోకంలో ఎక్కడైనా సరే వాల్మీకిని కోకిలతో పోల్చినట్టుగా కీరం అంటే చిలుకతో అమ్మవారిని ఏర్పాటు చేస్తారు. చిలుకకు లక్షణం ఉంది. ఎక్కడైనా సరే మనం మామూలుగా కూర్చున్నటువంటి సందర్భంలో మనం మోకాల మీద కానీ ఆ చిలుకని పెట్టుకుంటే మెల్లగా 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 తల మీదకి ఎక్కి ఆగుతుంది. ఏ చిలకైనా సరే ఎందుకని అలా ఉన్నత స్థితిని కోరుకునే లక్షణం కలిగింది. ఒక రెండు సంస్కృతంలో చిలుకని శుకహ అని పిలుస్తారు. శుకహ అంటే చిలుక అని అర్థం. ఓ విశేషం ఏమిటంటే ఎక్కువసేపు ఆకాశంలో ఎగురుతూ తక్కువసేపు నేల మీద కనిపించేది శుకం. ఆ కారణంగా ఇహలోకంలో ఉండేటటువంటి విశేషాల కంటే దూరంగా, పరలోకాల్లో ఉండేటటువంటి విశేషాలకి దగ్గరగా ఉంటూ ఇలా ఉంటే మీ జీవితం సుఖమయం అవుతుందని తెలియజేసేటటువంటిది సుఖం. అంచేతనే చాతుర్వర్ణ్యంచ లోకేస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి అంటాడు శుకుడు. శుకుడు అంటే ఆ మహానుభావుడు భూమి మీద ఉండేటటువంటి జనులు వాళ్ళ విశేషాలను చూడడం కంటే కూడా ఎక్కువ నేను పరలోకానికి సంబంధించిన వాడిని కావాలని ఆలోచించుకుని ఆ కారణంగానే పరీక్షన్ మహారాజుకి బ్రహ్మాండమైన భాగవత బోధని అధ్యాత్మ విధాన రూపంగా ఏర్పాటు చేయగలిగాడు. అదిగో మన కన్నుల పండుగగా యోక్త్రధారణ మహోత్సవం మనం చూసాము. ఇది చూడటం వల్ల ప్రత్యేకంగా సంతానం కలగనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సత్సంతాన భాగ్యం కూడా లభించేటువంటి అవకాశం ఉంది. ఇదే కాకుండా ఇందాక పెద్దల మైలవరపు వారు చెప్పినట్లుగా ఉత్తమ గృహ వ్యవస్థకి ఆధారభూతమైనటువంటిది ఈ యోక్త్రధారణం. అదిగో ఆ చిలకలు రెండు కూడా పైకి 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 సీతమ్మ వారి యొక్క ఆ భుజాల మీదకి చేరాయి. చిలక పలుకులు అంటారు. మిగతా పక్షులకి యొక్క పలుకులు అని లోకంలో ప్రసిద్ధి లేదు, కేవలం చిలకలకి మాత్రమే చిలక పలుకులు అంటారు. అంటే చెప్పింది చెప్పినట్టుగా పలుకుతుంది అని ఒక అర్థం అయితే ఇంకొక అర్థం ఏంటంటే రమ్యంగా పలుకుతుంది.
పిచ్చి పిచ్చి మాటలు చిలక పలకదు, రమ్యమైనటువంటి పలుకులే పలుకుతుంది. అటువంటి రమ్యమైనటువంటి పలుకులు ఎవరైతే పలుకుతారో అటువంటి వారికే నా అనుగ్రహం లభిస్తుంది సుమా అని చెప్పటానిక అన్నట్లుగా సీతమ్మ వారి యొక్క ఆ మనోహరమైనటువంటి ఆ విగ్రహం దగ్గర ఈ చిలకల యొక్క అలంకరణ కూడా చేశారు. వివాహ మహోత్సవ కార్యక్రమం, ఆ కళ్యాణ వైభోగము చూడండి, మిగతా వాటన్నిటికీ కూడా కళ్యాణము అంటాం కానీ భద్రాచలం లాంటి పుణ్యక్షేత్రాల్లో జరిగేటువంటి కళ్యాణం అనేటువంటి శబ్దానికి పక్కన వైభోగము అని పెడతాం. ఎందుకంటే ఒక అవినాభావ సంబంధంగా రెండు పదాలు ఉంచుతాం. ఎందుకంటే ఈ కళ్యాణం చూడటం వల్ల వాళ్ళిద్దరికీ కాదు మన అందరికీ కూడా వైభోగం కలుగుతుంది. వైభోగం అంటే ఏమిటయ్యా, డబ్బు రావటమా? కాదు, ఇదిగో చూడండి ఉత్తరే, ఇది యజ్ఞోపవీతం. యజ్ఞోపవీతాన్ని పూజారి స్వామి వారు మనందరికీ కూడా దర్శింపచేస్తున్నారు. వివాహానికి పూర్వం ఒక యజ్ఞోపవీతం, వివాహ సమయంలో ఇంకొక యజ్ఞోపవీతం. అది మన రామయ్యకి మనందరికీ చూపించదుగో పూజారి స్వామి వారు నెమ్మదిగా రాముల వారికి సమర్పిస్తున్నారు. ఎంత పుణ్యం చేసుకున్నారు ఆ పూజారి స్వామి కళ్యాణ సమయంలో. ఎందుకంటే సాక్షాత్తు జగన్నాటక సూత్రధారి అయినటువంటి వాడు ఈ ప్రపంచాన్ని, ఈ సర్వ ప్రపంచాన్ని ఏలేటువంటి ఆ నారాయణమూర్తి, ఆ శ్రీరామచంద్రమూర్తికి ఇంకొక యజ్ఞోపవీతాన్ని ఆ తొడుగుతున్నారు. ఆ తొడగబోయే ముందుగా మనందరికీ కూడా చూపిస్తున్నారు. ఆ యజ్ఞోపవీత దర్శనం చేతనే ఈ సంధ్యావందనాది దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి తొలగిపోతాయి. ఎందుకంటే కళ్యాణ సందర్భంలో రామచంద్రమూర్తికి తొడుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి యజ్ఞోపవీతం, దాన్ని పవిత్రంగా భావించుకుందాం. పవిత్రంగా భావించుకొని మన మనస్సుల్లో ఉండేటువంటి కల్మషాల్ని పోగొట్టుకొని మన సంధ్యావందనాది కార్యక్రమాల్లో ఏవైనా లోపాలు ఉంటే రామచంద్రమూర్తి ఈరోజు నీ యజ్ఞోపవీత దర్శనం చేస్తున్నామయ్యా, కళ్యాణంలో నీ యజ్ఞోపవీత దర్శనం చేస్తున్నాము, అందువల్ల మా పాపాలని పోగొట్టవయ్యా అని ఇందాక మైలవరపు వారు చెప్పినట్లుగా మనస్సులో భావించుకుంటూ ఆ యజ్ఞోపవీత దర్శనం చేసుకుందాం. ద్వితీయ యజ్ఞోపధారణం అహంకరిష్యే. నిజానికి యజ్ఞోపవీతంలో ఉండేవి ఐదు కాదు, రెండే. బ్రహ్మచర్య కాలంలో ఒక పోగు వేస్తారు. ద్వితీయ యజ్ఞోపవీత ధారణం రెండవది వివాహ కాలంలో వేస్తారు. మరి ఐదు వేసుకుంటాం, ఆరు వేసుకుంటాం ఎందుకని? ఒకటి ఎప్పుడైనా సరే ఒకవేళ తిరిగి అంటే తెగిపోయినట్టయితే రక్షించడానికి. రెండవది ఉత్తరీయం లేనప్పుడు ప్రాయశ్చిత్త పూర్వకంగా పొరపాటు జరిగిందనడానికి ఒకటి. బ్రహ్మచారికి ఎవరికైనా ఇవ్వవలసి వస్తే ఒకటి. మొత్తం ఆ మూడు, ఈ రెండు కలిపి ఐదుగా వేసుకుంటున్నారు తప్ప నిజానికి వేసుకోవాల్సిన యజ్ఞోపవీతాలు రెండే. పైగా శ్రీరామ్ ఉపనయన స్థానే వివాహ అని ఆపస్తంభుడు అంటాడు, కాబట్టి వీళ్ళకి ఉపనయన కాలంలో వాళ్ళకి వివాహం జరపడం అనేది శాస్త్రసమ్మతమైన విధానం. అందుకే అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి ఆభరణాన్ని ఈ కాలంలో వేస్తారు. శ్మశృతత్వం ధరే ఆపస్తంభుడి మంత్రం, మామగారు ఇచ్చినటువంటి యజ్ఞోపవీతాన్ని వేసుకుంటున్నానని ఓ ఎగురుకుంటూ అబ్బో బంగారపు యజ్ఞోపవీతం వేశారు, ఎంత ఖరీదు ఎంత బాగుంది అని అనుకోకూడదు. ఈ క్షణం నుంచి తాను ఏం చేసినా సగం పుణ్యం కాస్త ఆవిడికి వెళ్ళిపోతుంది, వద్దన్నా సరే అంచేది అది గమనించుకోగలగాలి. అటువంటి యజ్ఞోపవీతాన్ని ఇక్కడ వేశారు. భగవంతుడు కదా, మనలా వెండి యజ్ఞోపవీతం ఇత్తడి యజ్ఞోపవీతం వేయించుకుంటాడు ఆయన, ఆయన వేసుకుంటానంటే మాత్రం వీళ్ళు ఊరుకుంటారా? అంచేతనే బంగారపు యజ్ఞోపవీతాన్ని అక్కడ వేశారు. ఇంకో రహస్యం కూడా ఉంది. ఎక్కడైనా సరే వరుడైనటువంటి వాడికి మెడలో బంగారపు వస్తువులనే వేస్తారు. తన్మే వర్చస ఆయుష అని శాస్త్రం. అంటే ఆ బంగారపు వన్నే ఆ బంగారానికి ఉండే విలువ తగ్గని తనం ఆ వ్యక్తికి వస్తుందని. ఉపనయనంలో అయినా సరే మెడలో బంగారపు నగని తల్లి వేస్తుంది కుర్రవాడికి, అంటే వటువుకి. ఆ దానికి ఉండేటటువంటి అమోఘమైన కాంతి, తేజస్సు, శాశ్వతంగా ఉండే విలువ కలిగిన తనము లభించాలని దానిలో అర్థం. అటువంటి రాముణ్ణి ఎదురుగా సీతని కూర్చోబెడితే రాముడు సీతమ్మని చూసి దుఃఖపడుతూ ఉంటాడు ఈ కాలంలో. ఇదేమిటి పాపం దుఃఖపడ్డం ఎందుకు పెళ్లి కాలంలో? ఇక్కడ విశేషం ఉంది.
తన కోసం సీతమ్మ ఎంత కష్టపడిందో ఎంత దుఃఖపడిందో ఆ దుఃఖాన్నంతటినీ స్మరిస్తూ ఉంటాడు ఆయన. లోకంలో గమనించాల్సింది ఒకటే, భార్యని శృంగార దృష్టితో చూడడం కానీ ఇంకో దృష్టితో చూడడం కానీ అది ప్రతివాడు చేసే పనే, అది కాదు. భార్య తన కోసం ఎంత శ్రమని చేసింది, ఎంత కష్టాన్ని పడింది, ఎన్నెన్ని దుఃఖాలను అనుభవించింది, దుర్మార్గుడైనటువంటి రావణాసురుడితో ఏ విధంగా చూడబడింది, అయ్యో నా కోసం కదా ఇన్ని చేసింది అని అంత జాగ్రత్తగా ఆలోచిస్తాడు రాముడు సీతమ్మని చూస్తూ. మనసా దుఃఖం అనుభవభూవా, మనసుతో పాపం దుఃఖాన్ని అనుభవించాడని, అనుభవించడం అంటే తాను అనుభవించడం, ఆవిడ పడ్డ దుఃఖాన్ని తాను ఒకసారి గుర్తు చేసుకుని తానే ఆ కష్టాన్ని పడ్డట్టుగా అనుకున్నాడు అని అర్థం. చాలా చక్కగా అన్నారండి. ఇక్కడ అన్నమయ్య కూడా ఈ సౌజన్యాన్ని, రామచంద్రమూర్తి యొక్క సౌజన్యాన్ని చాలా చక్కగా పొగిడాడు. రాజీవ నేత్రాయ రాఘవాయ నమో సౌజన్య నిలయాయ. ఇందాక మీరు అన్నారే ఒక భర్త ఎటువంటి సౌజన్యం కలిగి ఉండాలని, సౌజన్య నిలయాయ జానకీశాయ అని అన్నమాచార్యుల వారు కూడా రామచంద్రమూర్తిని యొక్క ఆ గొప్పతనాన్ని ఆవిష్కరించారు. మనం చూస్తున్నాం మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి యొక్క దౌహిత్రులు, వివాహానికి అధికారులు, అధికారులు అధికారులు అనధికారులు, దాసులు, పరిచారకులు, పరిచారికలు, అర్చక స్వాములు, అలాగే ఇతరులు, మొత్తం ఉండే సిబ్బంది ఎవరికి కాదుట. ఎక్కడైనా పెళ్లి జరిగితే పెళ్లికి అందరూ పెద్దరే అన్నారు అంటే ఏదో పెత్తనం చెలాయించేవాళ్ళని అర్థం కాదు. అందరూ పెద్దలు అంటే అందరూ పెద్ద దృష్టిని చేసుకుని చూసేవారు అని అర్థం. పైగా అందరికీ విలువ ఉంటుందని అర్థం. ఇంచేత అన్ని వేళ్ళు కలిస్తేనే చెయ్యనట్టుగా, అన్ని హృదయాలు కలిస్తేనే ఆనందం వచ్చేలా, అంచేత చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ సమకాలంలో సమ విధంగా సమదృష్టితో చూసుకోవలసిన కాలం ఇది అని చెప్పేందుకు వీలుగా అలా అంటారు. అయినా మర్యాద ప్రకారం మనం అధికారులైనటువంటి వాళ్ళకి తగిన గౌరవాన్ని చూపించాలి కాబట్టి ఆ విధమైన గౌరవాన్ని చూపిస్తూ ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది. అది ఆనందకరమైనటువంటి అంశమే కదా, మరి సంతోషించదగిన అంశమే, ప్రశంసించాల్సిన విషయమే కూడా. అదిగో స్వామివారు మనకేమీ సూచన రావట్లేదు చేస్తున్నారు. క్యూనా క్యూనా హలో మాట్లాడచ్చా? ఇక్కడ ఎవరు లేరా? మాట్లాడచ్చా? అది జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ఏ విధమైన విఘ్నము కలగకుండా ఉండేందుకని గణపతిని ఆహ్వానించి విఘ్నకర్త అయినటువంటి వాడు కాబట్టి విఘ్నాలు లేకుండా ప్రార్థించడం కూడా జరుగుతుంది. విఘ్నము అంటే విశేషేణ ప్రారంభం కార్యం గ్రంథీతి విఘ్నః అన్నారు. అంటే ఏదైనా సరే విఘ్నం కలగకుండా ఉండేలా చేసేదని. దీన్ని నాయకమణి అని పిలుస్తారు. అంటే అమోఘమైనటువంటి పతకం మధ్యలో ఉండేలా ఏర్పాటు చేయబడింది అని. దీన్నే పచ్చల పతకం అని కూడా తెలియజేస్తారు పెద్దలు. ఈ పతకాన్ని రామదాసు చేయించాడు.
అప్పటి నుంచి కూడా అదే పథకం అమ్మవారికి ఏర్పాటు చేయబడుతుంది. అమ్మవారికి కూడా మనలానే కొన్ని ఇష్టాలు ఉన్నాయి, మనలానే కొన్ని అనిష్టాలు ఉన్నాయి. అటువంటి హారాన్ని వేస్తే రామచంద్రుడు ఈ భార్యని స్వీకరించబోయే ముందు రామ దాసుడైనటువంటి కంచర్ల గోపన్న గారు వాళ్ళ వంశం మొత్తం తరిస్తుంది, మా వాడిక్కడ ఏర్పాటు చేశాడని. చూడండి, భగవంతుడు ఎట్లాంటి వాడు అంటే, యస్య ఎవరినైతే పైకి చేద్దామని అనుకుంటున్నామో తస్య విత్తం హరామ్యహం అంటాడు. యస్య అనుగ్రహం ఇచ్చామి, ఎవరినైతే నా అనుగ్రహానికి పాత్రుని చేయాలనుకుంటున్నానో వాడి సంపద మొత్తాన్ని లాగేస్తాను. బాబో మాకు నీ అనుగ్రహం వద్దు అయినా నువ్వు ఇలా లాగేసేటట్టయితే అనుకుంటాం. కాదు, లోకంలో మనకు కనిపించే ఈ సంపద అశాశ్వతమైనటువంటిది, ఆ సంపద మాత్రమే శాశ్వతం. మరి లేకపోతే రామదాసుని ఎందుకు మనం ఇప్పుడు పొగుడుకుంటున్నాం? కారణం ఆయన చేయించాడు కాబట్టి. అదిగో ఆ చేసేటటువంటి వివాహానికి సంబంధించిన క్రతువులో అమ్మవారికి ఈ విధమైనటువంటి అలంకార ఆభరణ ప్రదర్శనం కంచర్ల వంశం వారు మొత్తం ధరిస్తారు. అమ్మవారు అలా ధరించారని, అయ్యవారు ఇలా ధరింప చేసుకుంటున్నారని రెండు విధాలను. చింతాకు పథకం, సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకం అని అన్నారు కదండి, అదిగోండి ఆ అమ్మవారికి ధరింప చేసినటువంటి ఆ పథకంలో చింతాకు అంత చిన్నగా, అది చింతాక పథకం. చింత చేసే రాముణ్ణి గురించి చింత చేసే వాళ్ళందరికీ సంబంధం, ఈ సమన్వయం కూడా చింతాక పథకం బాగుంది. అదిగో అమ్మ ఒక ద్విగుణీకృతమైనటువంటి శోభతోటి అలరారుతోంది. ఇది ఇప్పటి వరకు రెండు పథకాలు అలంకరించారు, ఇదిగో మూడో పథకం తోడి పెళ్లి కొడుకు. అది లక్ష్మణస్వామి కాదండి, తోడి పెళ్లి కొడుకు లక్ష్మణస్వామి వారి కొరకు అదిగో ఆ పథకాన్ని మనందరికీ దర్శింప చేస్తున్నారు. ఒకసారి చూడండి ఆ భక్త రామదాసు ఎంత భక్తిభావ ప్రపూరితంగా ఈ పథకాన్ని చేయించాడో. అది లోపల ఉన్నటువంటి కెంపుల పథకం, కెంపుల పథకం, ఇది కెంపుల పథకం. సూర్య వంశానికి చెందినటువంటి వాడు కాబట్టి సూర్య శక్తి మొత్తం నింపుకునేది కెంపు కాబట్టి, అటువంటి ప్రాచీన కాలపు ఏమాత్రం నకిలీ లేనటువంటి కెంపులతో ఏర్పాటు చేయబడింది. సూర్యుని యొక్క శక్తి మొత్తం రావాలి. సూర్యుడు రెండు విధాలకి ప్రసిద్ధం, ఒకటి బుద్ధికి, ఒకటి ఆరోగ్యానికి. బుద్ధి అంటే ఆలోచన, ఆరోగ్యం అంటే ఇది. అంచేతనే అరోగస్తరుణో వాగ్మి వపుష్మాన్ దేశకాల విత్తి అంటాడు మహానుభావుడు వాల్మీకి. ఈయనకి అరోగ అంటే రోగం లేనివాడని. రోగం లేనివాడు అంటే రెండు విధాలు, శారీరకమైనటువంటి రోగం లేకపోవడం, మానసికమైనటువంటి రోగం లేకపోవడం. ఆది వ్యాధి రహితుడు అని అర్థం. మానసికమైన చింత ఆయనకు ఉందనుకోండి పరిపాలన ఏం చేస్తాడు, శారీరకమైనటువంటి వ్యాధి ఉందనుకోండి ఏం చేయగలుగుతాడు. అంచేత ఆ రెండూ లేకుండా ఉండడం కోసం కెంపు పథకాన్ని స్వయంగా అర్పించి, మహానుభావ ఈ పథకాన్ని వేసుకొని రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత, రత్నగ్రైవేయ చింతాకలోల ముక్తాఫలాన్విత. అంచేత చింతాక పథకాన్ని అమ్మవారికి తనని గురించి చింతించేటటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అనుగ్రహం చూపించేటువంటి తల్లి. అంచేతనే ప్రహ్లాదుడు కూడా చింతన భక్తిని బాగా ఇష్టపడతాడు. ఆయన ఏ పని చేసినప్పటికీ కూడా చింతించదన్ లోకరక్షైకారంభకు. అలాగే పానీయంబులు త్రావుచున్ గుడుచుతున్ భాషించుతున్ హా శరీరాన్ని శ్రాదులు చేయుచున్ తిరుగుతున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాదపద్మయుగలి చింతామృతాస్వాద సంధానుండై. చింత 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 చింత, ఆ చింత అనేది ఎప్పుడూ గొప్పది. పూర్వం రోజుల్లో మేము చదువుకునే రోజుల్లో పాఠాలన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం చివరి గంటని చింతన అని అనేవాడు. ఏమిటి చింతన, ఏమిటి ఏడవడవా దీని అర్థం అని అనుకునేవాళ్ళని తెలియని రోజులు కదా. చింతన అంటే చదువుకున్నటువంటి దాన్ని తిరిగి వల్ల వేసుకుని గట్టి చేసుకోవడం అని అర్థం. అలాగే రామనామాన్ని కూడా నిరంతరం చింత చేసేటటువంటి లక్షణం కలిగించే శక్తినిచ్చేటటువంటి పథకం చింతాక పథకం. అలాగే కొన్ని కొన్ని వాళ్ళు చేసేటటువంటి చేసినటువంటి ఆభరణాలు చూస్తే ఏమిటి ఆభరణాలు అని అనిపించేంతటి పనితనం ఉండేలాగా వాళ్ళు చేస్తారు. సామాన్యమైనటువంటి శక్తి కలిగింది. దీన్ని మాడ అంటారు. చూడండి ప్రత్యేకమైనటువంటి ముద్ర కూడా మనకు కనపడుతుంది. మాడ అంటే రాముని యొక్క సంపూర్ణమైనటువంటి నామం లిఖించబడ్డటువంటి బంగారపు ప్రత్యేకమైనటువంటి పథకం. దాన్ని రామమాడ పథకము అంటారు. రామమాడ ఆ రోజుల్లో ఎక్కడైనా సరే ఒక కారాగారంలో ఉన్నవాడిని విడిపించాలి అంటే రామచంద్రుని యొక్క ముద్రికలాగా ఈ మాడని చూపించేవారు. ఓ రాముని యొక్క ఆజ్ఞ అయిందన్నమాట అని వాడిని విడిపిస్తూ ఉండేవారు. ఎంత గొప్ప ఆచారాలు, అవన్నీ పోయిన తర్వాత
ఇప్పుడు వేరే విధంగా మనం తనీషాకి కలలో కనిపించి ఇచ్చినటువంటి రామ మాడలు ఇవి అనేకమైనటువంటివన్నీ ఇచ్చి ఇదిగో విడిపించమని నేను చెప్తున్నాను అని అనగానే ఆశ్చర్యం ఏమిటంటే శ్రీమద్ రామాయణాన్ని మన హిందువులు కొందరు నమ్మరు, కానీ తానీషా ఆ మతానికి చెందినటువంటి వాడు హిందూ ధర్మాన్ని నమ్మాడు. కనీసం వాటినైనా చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి, ఎంత గొప్పవాడు. పైగా కలలో వచ్చినటువంటి వార్త నిజమన్నాడు, మనం మామూలుగా చెప్తే నమ్మటలా, కలలో వచ్చిన వార్తను విన్నాడు అక్కడ. ఇవన్నీ మనం గ్రహించుకోగలగాలి. నిజమైనటువంటి మత భేదము, మత విధానానికి ఓ వాళ్ళకి వీళ్ళకి దెబ్బలాడుకోవడం ఈ పద్ధతులు ఒకప్పుడు లేవు. మధ్యలో మన వాళ్ళు కల్పించినవే తప్ప మొదటి కాలంలో ఇలా ఉండేవి కావు. ఇప్పటికి కూడా రంజాన్ అని చేస్తూ ఉంటారు వాళ్ళు, రామ ధ్యాన్ దాని పేరు. నిజానికి రాముణ్ణి గురించి ధ్యానం చేసేటటువంటి నెల 9వ నెల. ఇక్కడ వాళ్ళు రామ ధ్యానాన్ని చేస్తూ ఉంటే వీళ్ళు రమజానము అని వారు అలా చేస్తారు. రెండు ఒకటే, ఏ విధమైన భేదము లేదు. మనం అనుకునేటటువంటి ఆ హైందవ ధర్మం ఈ మహమ్మదీయ ధర్మం ఏదుందో రెండు సమానంగానే వెడుతూ ఉంటాయి. మనం కొద్ది ఆలోచనని జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఇందరూ ఒకటే, ఒకే విధమైన ధర్మం. మనకే ఉపవాసం, వారికి ఉపవాసం. మనకి చంద్రదర్శనం, వారికి చంద్రదర్శనం. మనము చాలా పద్ధతిగా ఉంటాం దాన ధర్మాలు, వాళ్ళు దాన ధర్మాలు చేస్తారు. అన్నీ ఉంటాయి. ఇవి తెలియచేసేవాడు లేక తెలియచేస్తే వినాలనే అభిప్రాయం ఏ కొందరికో లేక అనవసరమైనటువంటి వాదనలు, ఘర్షణలు అక్కడక్కడ జరుగుతున్నాయి తప్ప తెలిసినట్లయితే ఈ బాధలన్నీ ఉండవు. అవన్నీ తెలియచేయవలసినటువంటి, తెలుసుకోదగినటువంటి కాలం ఇది మాత్రమే అనేది సుస్పష్టంగా మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఆభరణాలు ధరించి, ఆభరణాలకే గొప్ప ఆభరణం మా తల్లి మా సీతమ్మ. అటువంటి తల్లి ఈరోజు ఆ పతకాలని ధరించి కళ్యాణ సందర్భంలో మెరిసిపోతోంది, భక్తులైనటువంటి మనందరినీ కూడా అనుగ్రహిస్తోంది. నిజంగా ఇందాక మైలవరపు వారు చెప్పినట్లుగా మన సంస్కృతి సంప్రదాయాలకు ఆనవాళ్లు ఆ పతకాలు. ఇప్పటికీ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం చేయించినటువంటి ఆ పతకాలు ఆనాటి సజీవమైనటువంటి దైవ భక్తికి ఏదైతే ఉన్నదో దానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కలలో కనపడి ఇచ్చినటువంటి మాడలు, ఆ మాడల్ని ఈరోజు మనం సందర్శించగలుగుతున్నాము అని అంటే ఇంకా ఏమూలైనా సరే ఆ అంధకారం అనేది కనుక ఉంటే దాన్ని పటాపంచలు చేసుకోవాలి. ఎందుకంటే ప్రత్యక్ష నిదర్శనం మనకి ఆ మాడల రూపంలో కనపడుతోంది. అందువల్ల ఆ స్వామివారిని, ఆ రామచంద్రమూర్తిని, ఆ పత్సల పతకాలని, చక్కగా ఆ చింతాక పతకాన్ని ధరించినటువంటి అమ్మని, ఆ అయ్యని మనసారా మనం ప్రార్థన చేసుకుంటూ చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం. కాబట్టి ఏ చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం. అయ్యా మైలవరపు వారు, రామాయణం 24,000 శ్లోకాల శతకోటి ప్రవిస్తరమా? దేవలోకంలో ఉన్నప్పుడు శతకోటి శ్లోకాల్లో రచింపబడింది. 100 కోట్ల శ్లోకాలని చదివే ఓపిక, తీరిక, ఒకవేళ చదివినా అర్థం చేసుకోగలిగిన శక్తి తర్వాత వాళ్లకు ఉండదని గ్రహించినటువంటి వాల్మీకి పరమేశ్వర రామ పరబ్రహ్మ అనుగ్రహం కారణంగా శతకోటి ప్రవిస్తరం దాన్ని 24,000 శ్లోకాలుగా కుదించి రాశాడు ఆయన. ఆ 24,000 శ్లోకాలే ఒక్కొక్క శ్లోకం అక్కడక్కడ 5, 10, 14 అర్థాలుగా అయిపోతూ ఉంటుంది ఒక్కొక్క శ్లోకం. అంచేత రాయబడ్డది 24,000 శ్లోకాలే అయినా అది 100,000 శ్లోకాలతో సమానం. కొన్ని కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క శ్లోకం 14 అర్థాలు కూడా కనిపిస్తూ ఉంటుంది. తృణమంతరతకృత్వా ప్రచ్యువాచ శుచిస్మిత నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః. దర్భపాత వేసింది అక్కడ సీతమ్మ రావణాసుడికి తనకి మధ్యలో, దానికి ఉండే అర్థాలు 14 అని. అదిగో ప్రత్యేకమైనటువంటి ప్రభుత్వానికి సంబంధించిన లాంఛనం సంప్రదాయ పద్ధతిలో ఇక్కడ జరుగుతూ ఉన్నది. నిజంగా భగవంతుడి పెళ్లి దగ్గరికి వచ్చేసరికి లోకంలో కనిపించే పరిపాలకుడు కూడా ఆయన కంటే తక్కువ వాడే కాబట్టి తల మీద ఆ వస్త్రాలను పెట్టుకుని అయా నీ పరిపాలనని శిరసావహిస్తున్నాను, నీ ఆజ్ఞని శిరసా భరిస్తున్నాను, నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తానని తెలియచేస్తూ అమ్మవారికి అయ్యవారికి వస్త్ర ఆభరణాలని స్వయంగా
ఆ దేశాన్ని పరిపాలించేటటువంటి వ్యక్తి కానీ లేదా ఆ ప్రదేశాన్ని పరిపాలించే వ్యక్తికి సంబంధించిన ప్రతినిధి కానీ అందిస్తారు. ఎక్కడైనా ఇందాక మనం జాగ్రత్తగా పరిశీలించి చూస్తే ఇది క్షత్రియుల యొక్క వివాహం కాబట్టి అక్కడ క్షత్రియ విధాన లాంఛనానికి అనుగుణంగా ఒక అతను ప్రత్యేకమైన ఎర్రని ఈ పతకాన్ని ఒకదాన్ని వేసుకుని కనిపించాడు. మళ్ళీ ఓసారి చూస్తే ఎక్కడో కనిపిస్తాడు. రాజుల యొక్క వివాహంలో అలా ఉంటూ ఉంటుంది. రామచంద్రుడు కూడా వివాహ కాలంలో ధనుస్సుని బాణాన్ని ధరించే ఉన్నాడని శ్రీమద్ రామాయణం చెప్తూ ఉంటుంది. అందుకని ఈ కనిపించేది పట్టు వస్త్రాలని అమ్మవారికి, పట్టు వస్త్రాలని అయ్యవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చేటటువంటి దృశ్యంగా మనం గమనించుకుని చూస్తున్నాం ఇక్కడ. అలా ఇస్తూ ఉండాలని ఇదే విధానాన్ని మనం ఇంట్లో కూడా వివాహం చేసేటటువంటి సందర్భంలో ఇంటికి సంబంధించిన చుట్టాలు, ఇంటికి సంబంధించిన యజమాని ఇయ్యబడాలి. అంటే చుట్టాలైన వాళ్ళు ఇప్పటికీ చదివింపులను చేస్తూ ఉంటారు. ఆ విధానం ఇక్కడి నుంచి వచ్చినటువంటి సంప్రదాయమే. మనం కొద్దిగా ఆలోచించుకుని చూసుకోవాలి. ఈ వచ్చేటటువంటి విధానం ద్వారా ఫలాని వారిని ఎవరికి పరిచయం అక్కర్లేకుండా మొత్తం ప్రేక్షకులైనటువంటి వారికి ఆ విషయాన్ని మాత్రం వింటూ ఉండేవారు ఎవరైనా ఉంటే ఆ వింటూ ఉండేటటువంటి శ్రోతలకి ఫలాని వారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున వచ్చి ఇలా ఇచ్చారు అని ఉండేటటువంటి రామచంద్రమూర్తి సాక్షాత్ విష్ణుస్వరూపుడు అని తెలియజేస్తూ ఓ పక్కన శంఖం, ఓ పక్కన చక్రం మనకి దర్శనమిస్తూ ఉంటాయి. ఎక్కడా విష్ణువు శంఖ చక్రాలు లేకుండా ఉండడు. శంఖు చక్రాలు అనకూడదు, శంఖ చక్రాలని మాత్రమే అనాలి. వనమాలి గది షాంగి శంఖీ చక్రీచనందకి అని కాబట్టి శంఖు చక్రాలు ధరించి అని. ఈ మధ్య అందరూ ప్రవచనాలకు వచ్చేసారు కాబట్టి ఏమైనా మాట్లాడేస్తున్నారు, అందరికీ ఆ వీలైనంత వరకు ఎక్కువ అబద్ధాలే వెళ్ళిపోతున్నాయని అందరూ అనే మాట మనకి తెలియదు అనుకోండి. కానీ శంఖి అని మాత్రమే, శంఖము అని మాత్రమే అనాలి తప్ప శంఖు అని అనడం సరి కాదు. ఆ శంఖ చక్రాలు అటు ఇటు ఉంచి పైగా అలంకార విశేషాన్ని కొత్త కాలానికి అనుగుణంగా తెలిసినటువంటి వారు మన దూరదర్శన్ వారు కాబట్టి యాదగిరి ప్రేక్షకులైనటువంటి వారు అందరికీ అందాన్ని కలిగించాలనే ఆనందంతో ఆ పుష్పాలకి సంబంధించిన పత్రాలని అంటే పూలరేకుల్ని అబో అద్భుతంగా అందరికీ కనిపించేలా ఎంత వేగంగా విసురుతున్నారో. ప్రత్యేకమైనటువంటి ఇదిగో హైదరాబాద్కి సంబంధించిన అమోఘమైన ఈ కార్పొరేషన్కి సంబంధించిన వారు వచ్చారు, సర్వాధికారులైన అంటే భూమిని పరిపాలించడానికి ఈ ఊరినంతటినీ కూడా రక్షించేటటువంటి విధానానికి నేను నడుం కట్టుకుంటున్నాను అని చెప్పి బొంతు రామ్మోహన్ గారు మనకి కనిపించారు. మిగిలిన వారు అందరూ కూడా కనిపిస్తున్నారు. మనకి తెలిసిన వాళ్ళ పేర్లు మాత్రం మనం తెలియజేస్తున్నాం తప్ప వీరు వారు అనే భేదం లేకుండా అందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. ఇది వీరందరూ క్షత్రియ విధానం అంటే పరిపాలకులకి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి దృశ్యం. వీరందరూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంకి తరపున ఇస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు సీతారాములోకి వస్త్ర ప్రదానం చేస్తున్నట్లుగా వివాహం జరిగినటువంటి సందర్భంగా మనం భావించుకోవాలి. అందువల్ల అందరి తరపున మంత్రివర్యులు, మేయర్ గారు, ఇలాంటి పెద్దలందరూ కూడా అక్కడ వస్త్ర సమర్పణ చేశారు. ఆ మహోత్సవాన్ని మనం కనులారా వీక్షిస్తూ ఉన్నాము. ఇందాక మైలవరపు వారు చెప్పినట్లుగా ఒక మనోహరంగా పూల రేకులు పైనుంచి కింద పడుతూ ఉంటే అదొక దివ్యమైనటువంటి ఒక మనోహరమైన అనుభూతి కలుగుతోంది. ఎందుకంటే పూలకి మంచి వాళ్ళకి పోలికని చెప్తాడు జగన్నాథ పండితురాయలు. సుమనస్సులు అంటాడు. సుమనస్సులు అని అంటే ఈ దోశీళ్ళు అండి. ఈ దోశీళ్ళలో పెట్టినటువంటి పూలకి కుడి ఎడమల తేడా తెలియదు, రెండింటినీ ఒకే రకంగా చూస్తుంది. అలాగే మంచివారు కూడా వాళ్ళకు కూడా రెండింటినీ ఒకే రకంగా చూస్తారట. అంటే లోకంలో ఇది ప్రత్యేకం, ఇది నాకు వద్దు అని చూడరు, రెండు అన్నిటినీ సమదృష్టితో చూస్తారట. అందుకే వాళ్ళని సుమనస్సులు అంటారు. కాబట్టి ఇక్కడ అమ్మవారి ఎదుట, అయ్యవారి ఎదుట, అలాగే వారి మీద కురిపించేటువంటి ఈ పూల రేకుల ద్వారా మీ మనస్సులు కూడా ఆ రకంగా ఉండాలి అని చక్కటి ప్రబోధాత్మకమైనటువంటి సందేశాన్ని భద్రాచలంలో ఈరోజు మనకు అందిస్తూ ఉన్నారు ఆ పూజారి స్వాములు. అదిగో వస్త్ర సమర్పణ కార్యక్రమం పూర్తయింది. నెమ్మదిగా స్వామివారిని, ఆ అమ్మవారిని చాలా దగ్గరగా మనకి చూపించి మనకి నయనానందకరమైనటువంటి ఉత్సవాన్ని కలిగిస్తూ ఉన్నారు. ఆ పూజారి అయ్యా దగ్గరగా నిలబడ్డారు చూడండి ఆ రామచంద్రుల వారి ఎదుట. ఇంకొద్ది సేపట్లో మనందరం ఎప్పుడెప్పుడా
అని ఎదురు చూస్తున్నటువంటి ఆ కళ్యాణ మహోత్సవంలో శిఖరాయమానమైనటువంటి ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ముందుగా ఈ వస్త్ర సమర్పణ జరుగుతోంది. వస్త్రాన్ని ఎందుకు సమర్పిస్తారు? అందులోనూ ఏమండి, పాత బట్ట ఇవ్వచ్చు కదా, పాత బట్ట ఇవ్వకుండా అప్పటి వరకు ఎవరూ వాడనటువంటి కొత్త బట్టని మాత్రమే మన సంప్రదాయంలో కూడా మనం సమర్పిస్తూ ఉంటాం. ఎందుకు అనంటే, ఎప్పటికైనా సరే అందానికి నిర్వచనమిస్తూ, సౌందర్యానికి నిర్వచనమిస్తూ, క్షణే క్షణే ఎన్నవతాముపైతి, ఎప్పటికప్పుడు కొత్తదిగా కనిపించాలట, అదే సౌందర్యం. కాబట్టి జీవితంలో కూడా అది పాతదే కావచ్చు, కానీ అది కొత్తదిగా అనిపిస్తూ ఉండాలి. అది కొత్తదిగా అనిపిస్తూ ఉంటేనే అందులో ఒక దివ్యమైనటువంటి ఒక రమణీయత్వం మనం అనుభవించగలం, ఆనందాన్ని అనుభవించగలం. కాబట్టి జీవితాన్ని ఎప్పటికప్పుడు కొత్తదిగా చూసేటువంటి స్వభావం మనకి ఉంటూ ఉండాలి. ఎప్పుడు పాత చింతకాయ పచ్చడి ధోరణిలో ఉండకూడదు. కాబట్టి జీవితాన్ని నవోన్మేషంగా చేసుకోండి అనే గొప్ప సందేశాన్ని అందించడానికి మన సంప్రదాయంలో కొత్త బట్టలు పెట్టేటువంటి ఒక ఆచారం ఏర్పడిందని మనం అనుకోవచ్చు. అదిగోండి, పూల దండలు అమ్మవారికి అయ్యవారికి కూడా సమర్పిస్తున్నారు. పూల దండలు మనకు వేసుకునేటువంటి పూలదండలు కానివ్వండి, లేకపోతే మనం వాడే పూలదండలు కానివ్వండి, వాడిపోయేటువంటి స్వభావాలు కలిగినటువంటివి. కానీ వారికి సమర్పించేటువంటి ఆ పూలదండలు మామూలుగా 2-3 రోజుల తర్వాత వాడిపోవచ్చేమో, కానీ అవి కనిపించేవి పూలదండలు కాదు. మన మనస్సుల్లో ఈ కళ్యాణ వేళ ఓ సీతారాములారా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించండి, మీ చరణారవిందాలని మేము మా మనస్సుల్లో భావిస్తున్నాం, మా మనస్సుల్ని పూలగా మార్చి ఇదిగో తల్లి నీకు పూలహారంగా సమర్పిస్తున్నామని భక్తిభావ ప్రపూరితంగా ఇస్తున్నాము మన అందరి తరపున. అటువంటి భావనతో ఉండాలి. వేరే ఆలోచనలేవి మనకు రాకూడదు. అక్కడ నిజమంగా రామచంద్రుడు అక్కడ కూర్చొని ఉన్నాడు, సీతమ్మ అక్కడ కూర్చుంది, మన తరపున అక్కడ కళ్యాణం జరుగుతోంది అనేటువంటి ఒక పవిత్రమైన భావనతోటి మనం ఉంటే ఈరోజు కళ్యాణాన్ని చూసినటువంటి ఆ దివ్యమైనటువంటి ఫలితం మనకి లభిస్తుంది. మధుపర్కములు అంటారు, మధునా పృప్తం మధుపర్కం అని. కొత్తగా మొట్టమొదటిగా అల్లుడు కాబోయేటటువంటి వాడు, వరుణి స్థితిలో వరుణి స్థాయిలో ఉన్నటువంటి వాడు, మొదటిసారిగా కాబోయే అత్తగారు మామగారు ఇంటికి వచ్చినప్పుడు తీపిని తినిపించి ఆ సందర్భంలో పెడతారు. అట్లాంటి అమోఘమైన వస్త్రాలని తీపిని తినిపించారు. నోటి దగ్గర ఇందాక పాత్రని పెట్టి తీపిని తినిపించిన తర్వాత ఆ వస్త్రాలను పెడతారు. లోకంలో చిత్రమైన తీరు ఏమిటంటే, మధుపర్కాలంటే వస్త్రాలు కాదు, తీపిని తినిపించి ఆ సందర్భంలో వస్త్రాలను పెట్టడం. అంత మాత్రం చేత తీపిని తినిపించి పెట్టబడే వస్త్రాలకి మధుపర్కాలు అని అనకూడదు. ఆ సందర్భంలో బట్టలు పెడతారంటే నిజంగా మాత్రం మధుపర్కం అంటే ప్రాశనం, మధుప్రాశనం అంటే తేనెతో కలిపినటువంటి దాన్ని వారికి అందించడం, అంత మాత్రమే. సుఖంగా ఆనందకరంగా జీవితం సాగాలి అనే అభిప్రాయంతో దీని గురించి పూర్తిగా తెలియనటువంటి వాళ్ళు ఆ మధుపర్క వస్త్రాలు అంటే మధుపర్క వస్త్రాలు కాదు అనుకున్నాం, ఆ వస్త్రాలు మొదటి సంతానానికి ఉయ్యాలుగా వేసేంత వరకు జాగ్రత్త చేయాలి. ఎవరో తోచారు అలాగా, ఓ మాట అనేసరికి అది శాశ్వత అయిపోయాయి. ఏమండి మధుపర్క వస్త్రాలు కాస్తా చెరిగిపోయి ఏం చేయమంటారు అంటూ ఉంటారు. అసలు మధుపర్క వస్త్రాలు ఉయ్యాలుగా కట్టాలి మొదటి సంతానానికి అనే ఆచారం మొత్తం వివాహ కల్పన రాసిన ఆపస్తంభుడికి కూడా తెలియదు, మా జీలో ఇరికించేయడం అనమాట. ఇట్లాంటివి ఉండకూడదు. క్షత్రియుడు ఆయన కాబట్టి క్షత్రియ వివాహంలో ఇటువటు వింజామలు వీసేవాళ్ళు ఉండాలి కాబట్టి, ఆయన యొక్క గొప్పతనాన్ని పొగిడే వంది మాగధులు కూడా ఉండాలి కాబట్టి, పైగా ఆయనకు సంబంధించినటువంటి రథ గజ పద అశ్వ మరి పదాతి అశ్వదళాలు సిద్ధంగా ఉండాలి కాబట్టి అన్నిటినీ ఏర్పాటు చేస్తారు. ఆ ఏర్పాటు చేసినటువంటి సందర్భంలోనే ఈ మహానుభావానికి వివాహం ఏర్పాటు చేస్తారు. ఒక రోజుల్లో ఉల్లభం అని ఒకటి ఉండేది, దాన్ని వల్లభం అని కూడా పిలుస్తూ ఉంటారు, కానీ ఉల్లభం అని పిలవడమే సరైనటువంటి మాట. ఓ పెద్దదైనటువంటి దుప్పటిని తీసుకుని నాలుగు వైపులా నలుగురు ఆ కొంగుని పుచ్చుకుని ఎత్తుగా మధ్యలో ఒక కర్రని వేసి ఆ కర్రతో ఉండేటటువంటి ఒక పందిరి లాంటి దాన్ని నడిపించుకుంటూ తీసుకువెళ్తాడు వరుణ్ణి దాని కింద ఉంచి. అదో గొప్పదైనటువంటి ఆచారం.
దానిలో అంతరార్థం చాలా పెద్దది కాబట్టి వివరించడం కష్టమవుతుంది, కానీ ఉల్లభం కింద తీసుకువెళ్ళేవారు అనే మాటని మాత్రం మనం అనుకోవడం సరైనటువంటి పని. ఇంత చక్కగా ఉండే ఏ వివాహ క్రతు ఉందో దీన్ని కానీ ఇలా చూస్తూ చూస్తూ కానీ మనం ఉన్నట్టయితే మన మనుమళ్ళకి మనవరాళ్ళకి లేదా మన పిల్లలకి పిల్లవాడికి ఈ తీరు సంప్రదాయబద్ధమైనటువంటి వివాహాన్ని చేస్తే పది కాలాల పాటు నిలిచిపోవడమే కాకుండా ముక్కోటి దేవతల ఆశీస్సులు కూడా లభిస్తాయి అని మనం ప్రత్యక్షంగా ఆ విషయాన్ని తెలియచేసుకోవచ్చును. కనిపించేటటువంటివి భక్తులైనటువంటి వాళ్ళందరికీ ఇవ్వడం కోసం ఏర్పాటు చేయబడ్డది అన్నారు. నిజానికి వైకుంఠంలో మాత్రం ఆయనకి కర్పూరంతో కూడినటువంటి చందనపు ఉండల దండని వేశారు. అది ఆ చందనపు రంగులో ఉండే విధంగా ఏర్పాటు చేసి దాని ద్వారా ఇది చేయడం. దీని ద్వారా మనకి సాంకేతికంగా తెలిసేది ఏమిటంటే ఏ రామకోటిని మనం చేస్తున్నామో, ఏ రామ నామాన్ని మనం పఠిస్తూ ఉన్నామో అదంతా కూడా వ్యర్థం కాదు. నువ్వు చేసిన ప్రతి రామము నామనామము కూడా ఒక ఫలంగా ఉంటుంది. అలాంటి ఫలాల సమూహంగా ఇదిగో ఈ మాలిక మనకి కనిపిస్తుంది అని తెలియచేయటంలో దీని యొక్క విశేషం. ఇటువంటి మెడలో వేయబడ్డ హారం సంపూర్ణంగా వ్యక్తికి, అంటే హారాన్ని ధరించిన వ్యక్తికి రామనామ శక్తిని ప్రతి ఫలం ద్వారాను అందిస్తూ ఉంటుంది. అంచేతనే పూర్వం రోజుల్లో ఏం చేసేవారు, తాయెత్తును ఒకదాన్ని కట్టేవారు. ఆ తాయెత్తు తాయి ఎత్తు తల్లి రక్షణ కోసం కట్టేటటువంటి ఎత్తు, ఎత్తు అంటే ఒక ఆభరణం. ఈ తాయెత్తుని మెళ్ళో కడితే ఆ తల్లి యొక్క మంత్ర అక్షరాలు ఏవైతే ఉచ్చరించిందో ఆ మంత్రాక్షర శక్తి ఖచ్చితంగా ఆ తాయెత్తులో ప్రవేశిస్తూ ఉండేది. కాబట్టి ఆ మంత్రశక్తి ఎంతకాలం దాని ఎందు ఉంటుందో అంతకాలము కూడా ఈ ధరించినటువంటి వ్యక్తికి కష్టాలు నష్టాలు ఆపదలు కలుగుతూ ఉండేవి కావు. మనకి హరిశ్చంద్ర నాటకం అని ఒకటి ఉంటుంది. హరిశ్చంద్ర నాటకంలో స్పష్టంగా చెప్తాడు, ఆమె తాడి అసలు నీకు కనిపించదు, మా చంద్రమతి యొక్క తాడి కనిపించదని. చంద్రమతి తాళి ఎందుకు కనిపించదు, మెళ్ళో మంగళసూత్రం వేసుకుంటే కనిపిస్తుందిగా, నాకు కనిపించట్లేదు అని అన్నప్పుడు ఏ కారణం చేత నాకు కనిపించడం లేదు అని కొత్త కాలం వాడు అడగడం, నాకు కనిపించలేదు కాబట్టి లేదు అంటాడు. అది కాదు, నీకు కనిపించడం లేదు కాబట్టి లేదు కాదు, ఆవిడికి ఉంది, నీలాంటి దృష్టి కలిగిన వాడికి కనిపించదు. ఆ తీరుగా మనం ఆలోచించుకున్నట్టయితే పురాణం మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా పురాణంలో స్పష్టంగా అది చందనానికి సంబంధించినటువంటి అనుగ్రహాన్ని ఇచ్చేది కాబట్టి సీతమ్మకి అంతటి శక్తి ఉంది, అంతటి పరిరక్షణ శక్తి ఉంది అని అర్థం చేసుకోగలగాలి. కొన్ని కొన్ని ముఖ్యమైనటువంటి సంఘటనలు జరిగేటటువంటి సందర్భంలో ఉత్సాహం అతిమాత్రంగా ఉంటూ ఉంటుంది. అందుకని ఓ ఊరేగుతున్నా లేదా కంకణధారణ చేస్తున్నారన్నా లేదా ఇంకేదైనా చేస్తున్నారన్నా చేస్తూ ఉండేవారు. ఇటువంటి ఆభరణ విధానం మనకి మనకు స్పష్టంగా ఈ వివాహాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు వస్త్రాలన్నింటినీ ధరింపజేసిన తర్వాత నూతన వస్త్రాలని కట్టుకుని తీరాలి. సహజంగా మనం పెళ్లిళ్ళలో ఏం చేస్తామంటే వస్త్రాలు ఇచ్చేస్తాం. వేదం విందాం అంటున్నా. వేదం అది వేగంగా చెప్పండి అన్నట్టు. సంకల్పం చెబుతున్నాడు, మహాసంకల్పం, మహాసంకల్పం. దీని తర్వాత ఇక సుముహూర్తం, ముందు జీలకర్ర బెల్లం ఉంది, అదే సుముహూర్తం.
ఫోటో కన్య కనక సంపన్నం అమోఘమైన గుణాలతో కూడింది, బంగారపు ఆభరణాలతో కూడింది. కనక ఆభరణైర్యుతాం, బంగారం ఎలా నిత్యం ప్రకాశిస్తూ ఉంటుందో అలాంటి ఆ నిత్య ప్రకాశం కలిగిన అటువంటి వాటితో మాత్రమే యుతాం. స్త్రీకి ఏ విధమైన 42 అవయవాలు ఉంటాయో 42 అవయవాలకి సరిపోయే అన్ని ఆభరణాలతో కూడింది అని. అటువంటి ఆభరణాలతో కూడిన ఆమెని నేనేం చేస్తున్నాను? దాహస్యామి విష్ణవే తుభ్యం. సంస్కృతంలో తుభ్యం అనేది చతుర్థి ఏకవచనం, అంటే నీ కొరకు ఇస్తున్నాను అని. త్యాగోద్దేశ్యము సంప్రదానంబు నాబడు అని సూత్రం, అంటే నీకు ఇచ్చేస్తున్నాను. ఈమె మీద అధికారాన్ని కోల్పోవడం లేదు, కానీ నేను స్వయంగా నీకు హృష్టో స్వయం దద్యాం, మానసికమైనటువంటి ఆనందాన్ని పొందుతూ నీకు ఇస్తున్నాను. పోనీ నువ్వెవరివి? విష్ణవే. వేవేష్టి వ్యాపనోతీతి సర్వత్ర అస్థితి విష్ణు. కాబట్టి నా కూతురు ఎక్కడుంటుంది? నీతోనే ఉంటుంది. నువ్వు దండకారణ్యానికి వెడితే అక్కడుంటుంది, సింహాసనంలో కూర్చుంటే అర్ధసింహాసనంలో ఉంటుంది, చిత్రకూటానికి వెడితే అక్కడే ఉంటుంది. అలాగే నువ్వు లంకకి ఆవిడ కాని వెడితే నువ్వు అక్కడికి వెడతావు. మీ ఇద్దరూ ధర్మ విధానంగా భార్యాభర్తలుగా శాశ్వతంగా ఉంటారు. అందుకోసం నువ్వు విష్ణువి కాబట్టి దాస్యామి విష్ణవే తుభ్యం. ఇదిగో ఇస్తున్నా. నువ్వు కృష్ణుడిగా ఉన్నప్పుడు ఆవిడ రుక్మిణిగా ఉంది, రాఘవత్వే భవత్ సీత, రామచంద్రుని రూపంలో సీతగా కనిపిస్తోంది. అలాగే కృష్ణుడైతే ఆ రూపంలో ఉంటుంది. ఎప్పుడైనా సరే నీతో మాత్రమే ఉంటుంది కాబట్టి అటువంటి నీకు తుభ్యం అందిస్తున్నాను. దాస్యామి విష్ణువే తుభ్యం. ఇస్తే ఏం ప్రయోజనం వస్తుంది? బ్రహ్మలోక జిగీషయ, బ్రహ్మలోకంలో నిత్య నివాస సిద్ధి కలుగుతుంది కాబట్టి అందుకోసం ఇస్తున్నాను. మనకి మా ప్రారంభంలోనే చెప్పారు ఏమేమి చేస్తే ఎంతెంత గొప్పదో తనం మనకి లభిస్తుంది అని. వాలుకాభి సప్తవర్షి మండల పర్యంతం కృతరాశేర్ వర్ష సహస్రావసానైన ఏకైక వాలుకాపకర్షకమైన ఇసుకతో బ్రహ్మాండమైనటువంటి పదార్థ రాశిని వేసి ఆ రాశిలోని ఒక్కొక్క ఇసుక కణాన్ని యువతలకి తీస్తూ ఉంటే సర్వరాశి అపకరింష సంహితకాలం మొత్తం ఆ రాశి అంతా తిరిగిపోయేందుకు ఎంతకాలం పడుతుందో అంతకాలము కూడా కన్యాదానాన్ని చేసినటువంటి వాడు బ్రహ్మలోకంలో ఉంటాడు అని ఆపస్తంభ మహర్షి చెప్తాడు. ఇది అతిశయోక్తి అని అనుకోవచ్చు, కానీ నిజమైనటువంటి కన్యని ఉత్తమమైన లక్షణాలు కలిగినటువంటి ఆమెని కానీ ఆ విధంగా హృష్టో అంటే మానసికమైన ఆనందంతో కానీ ఇచ్చినట్టయితే అంతకాలం నిలబడి ఉంటుంది ఆ బాంధవ్యం. ఇది నిజం కాబట్టే మిథిలానగర పుత్రిక అయినటువంటి సీతమ్మని నిజానికి మిథిలానగరంలో ఉండే జనక మహారాజుకి సొంత పుత్రిక కానటువంటి ఆ సీతమ్మని ఇచ్చిన అతనికి బ్రహ్మలోకం లభించడానికి కారణం కేవలం హృదయపూర్వకంగా దానం చేస్తే చాలు అని. ఇది నిజం కాబట్టే ఆవస్తంభునికి వ్యాఖ్యానం రాసినటువంటి పెద్దలు తెలియచేస్తూ నువ్వు ఒకవేళ కూతుర్ని కానీ పెంచుకున్నట్టయితే కూతురిని కన్యా దానంగా చేసినా కూడా నీకు ఆ శక్తి లభిస్తుంది అని అన్నారు. ఇది లోకంలో కనిపించే సత్యం కూడా. సంతానం లేనటువంటి వాళ్ళు ఆడపిల్లని కానీ పెంచుకున్నట్టయితే, మగపిల్లవాడు కాదు ఆడపిల్లని కానీ పెంచుకున్నట్టయితే సంతానం కలుగుతుంది అనేది శాస్త్రం అంగీకరించినటువంటి సత్యం. ఎక్కడ స్త్రీ అనేటటువంటి ఆమెకి ఏ విధమైనటువంటి పూజని చేసినా మరుక్షణంలో పెట్టబడేవి వస్త్రాలు, నూతన వస్త్రాన్ని సమర్పించి తీరాలి. పూర్వం రోజుల్లో ఎప్పుడూ కూడా అయిపోయాయి ఇంట్లో వస్త్రాలు అని చెప్పేప్పుడు వెళ్ళి కొనుక్కుందామని గబగబా ఆ రోజుకి ఆ రోజు కొనుక్కునేవాడు కాదు. ఏ వస్త్రాలనైనా సరే ప్రత్యేకమైన ఒక పర్వదినాన్ని ఎంచుకుని ఆ పర్వదినం రోజున మంగళకరంగా కొనుక్కుంటూ ఉండేవారు. ఆ విధంగా ఏర్పాటు చేయబడ్డటువంటి ఆచారమే ఇది కూడా. పుష్ప ఎప్పుడైతే ఇందాక మధుపరకం అయిపోయిందో దాని తర్వాత మొత్తం అన్ని ఆభరణాలని సమర్పించడం అయిపోయిందో అయిన తర్వాత అమ్మవారికి సంబంధించి అయ్యవారికి సంబంధించి మహాసంకల్పాన్ని కూడా చదివేశారు. మహాసంకల్పం అయిపోయిన తర్వాత అయ్యవారికి అమ్మవారికి సుముహూర్తకాలం సమీపిస్తోంది కాబట్టి సుముహూర్తానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో అర్చక స్వాములు మనకు కనిపిస్తున్నారు.
ఇక్కడ మైలవరపు వారు సుముహూర్తం అనేది జీలకర్ర బెల్లం పెట్టడం సుముహూర్తం అంతే, అలాగే ఒకరి చూపులు ఒకరు కలవటం సుముహూర్తం, అదొక సంప్రదాయం ఉంది. జీలకర్ర బెల్లం పెట్టడం ఒక సంప్రదాయం ఉంది. అంటే ఇక్కడ భద్రాచలంలో మాత్రం, ఇక సాధారణంగా 99% వివాహాల్లో మాత్రం జీలకర్ర బెల్లం పెట్టడం సుముహూర్తంగా భావిస్తున్నాం. మంగళసూత్ర ధారణ కొన్ని చోట్ల సుముహూర్తంగా భావిస్తున్నారు. కాబట్టి ఆయన ఎక్కడా లేదు మంగళసూత్ర ధారణ సుముహూర్తంగా భావించడం అనే విధానమే లేదు. కొన్ని ప్రాంతాల్లో ప్రాంతీయ ఆచారాలుగా చేస్తూ ఉంటారు, అది మాత్రం సరికాదు. జీలకర్ర బెల్లం పెట్టేదాన్ని మాత్రమే సుముహూర్తం అని పిలుస్తారు. ఇప్పుడు అందరి దగ్గర ఆ జీలకర్ర బెల్లానికి సంబంధించినటువంటి అందరూ చేతులతోటి, అంటే మేమందరం కూడా చేస్తున్నాము అనేటువంటి భావన కలిగించడానికి పూజారి స్వామి వారు అందరి దగ్గరికి తీసుకొని వచ్చారు. ఇంకొంచెం సేపట్లో మనం ఆ పరమ పవిత్రమైనటువంటి ఆ జీలకర్ర బెల్లం ఉంచేటువంటి ఆ సుముహూర్త సమయాన్ని మనం వీక్షించబోతున్నాం. ఇక్కడ భక్తిభావ ప్రపూరితంగా దానికి సంబంధించినటువంటి ఒక రంగస్థలం, ఆ సుముహూర్తానికి సంబంధించినటువంటి ఆ మంత్ర ప్రపూరితమైనటువంటి వాతావరణం ఇక్కడ కల్పించబడుతోంది. అక్కడ కూర్చున్నటువంటి ఆ ప్రజలందరినీ చూడండి, ఆ భక్తులందరినీ చూడండి, ఎవరిలో కూడా ఎప్పుడు ఆ సుముహూర్తం చూద్దామా అనేటువంటి ఆలోచన తప్పించి ఇంకో ఆలోచన ఉన్నట్లుగా వాళ్ళ ముఖాల్లో మనం గమనించలేకపోతున్నాము. ఎందుకంటే ఇక్కడికి భద్రాచలానికి తరలి వచ్చినటువంటి వారందరూ కూడా రామయ్య రామయ్య, ఎందుకంటే శ్రీరాముడు అనే పదం కంటే కూడా రామయ్య అనే పదం తెలుగువారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి పదం, సీతమ్మ అనేటువంటి పదం చాలా ప్రీతిపాత్రమైనటువంటి పదం. అందుకని ఆ సీతమ్మ రామయ్యల యొక్క ఆ కళ్యాణాన్ని చూడటానికి, ఎందుకంటే ఆ ప్రదేశమే భద్రాచలం, భద్రుడు తపస్సు చేశాడు, ఆ భద్రుడు తపస్సు వల్ల అక్కడ విష్ణుమూర్తి అవతరించాడు, రామచంద్రమూర్తి అవతరించాడు అనేటువంటి గాథ అలా పక్కన ఉంచితే అసలు ఆ పేరులోనే ఒక గొప్పదైనటువంటి అర్థం మనకి కనపడుతోంది. భద్రం, ఎవరైతే ఈ భద్రాచలానికి వస్తారో వాళ్ళ జీవితాల్లో కూడా అన్ని సంఘటనలు కూడా భద్రంగా ఉంటాయి. భద్రాచలము అనేటువంటి ఆ భద్రం అనేటువంటి పేరుని నిలుపుకున్నటువంటి ఆ భద్రాద్రిలో మనం దూరం నుంచి చూస్తున్న మన యాదగిరి దూరదర్శన ద్వారా మనం వీక్షిస్తున్న మనందరం కూడా ఇప్పుడు భద్రాచలంలో ఉన్నట్లుగా మనం భావించాలి. అక్కడ సేవలు చేయించుకున్నటువంటి ఆ రామయ్య దగ్గరే మనందరం ఉన్నట్లుగా భావించుకోవాలి. వేరే ఆలోచనలు ఏమీ లేకుండా త్వరలో ఇంకొంచెం సేపట్లో మనం చూడబోయేటువంటి ఆ సుముహూర్తానికి సంబంధించినటువంటి విశేషాలని చూసి మనందరం కూడా తరిద్దాము. ఎందుకంటే జీవితంలో మనందరం పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి వాళ్ళమే, అనేక వివాహాలు చూసినటువంటి వాళ్ళమే, కానీ అన్ని వివాహాలకి ఇక్కడ సీతారాములకు సంబంధించినటువంటి ఈ సుముహూర్తానికి చాలా విలక్షణత ఉంది. ఎందుకంటే ఇటువంటిది ఇది దైవీ సంపదతో కూడినటువంటి సుముహూర్తం. మన అదృష్టం కొద్దీ భద్రాచలంలో అంతటి దివ్యమైనటువంటి సుముహూర్తాన్ని మనం ఇప్పుడు వీక్షించబోతున్నాం. గోవింద నికీ జయ.
జయ గోవింద గోవింద. అభిజిత్ సర్వదోషఘ్నం. వివాహం ఎప్పుడు చేసుకోవాలి అంటే, ఏదైనా ఒకవేళ ముహూర్తం కానీ దొరకని పక్షంలో, లేదా అనుకూలమైన రోజు ఏదో తక్కువగా ఉంది అని అనిపించిన పక్షంలో, అభిజిత్ 11:45 నుంచి 12:15 వరకు ఉదయకాలంలో, అంటే మధ్యాహ్నం 11:45 నుంచి 12:15 మధ్యలో అభిజిత్ అగ్రం అని చెప్పబడుతుంది. అంచేతనే మనకి నక్షత్ర చక్రంలో కూడా 27 నక్షత్రాల్లోనూ మధ్యలో అభిజిత్ అని ఒక నక్షత్రం వస్తుంది. ఇది కొద్ది లోతుగా పరిశీలించవలసిన విషయం. సర్వదోషఘ్నం, కాలంలో వచ్చిన దోషం, లేదా చేసే క్రతువులో దోషం, లేదా వధు వరుడులో ఏదైనా దోషం ఉన్నట్టయితే, జ్ఞానత తెలిసి చేసినటువంటి దోషం తప్పక తొలగుతుంది అని. శాస్త్రం చెప్పేది ఏమిటంటే, అజ్ఞానత తెలియకుండా చేసిన దోషం మాత్రం తొలగుతుంది తప్ప తెలిసినటువంటి దోషం తొలగదు అని. కానీ అభిజిత్తులో కానీ ఆ పనిని చేస్తే తెలిసిన దోషాన్ని తప్పనిసరిగా చేసే సందర్భంలో దోషం తొలగుతుంది అని తెలియచేస్తుంది. ఇక్కడ భగవంతుడు తెలిసి చేయటం లేదు, తెలిసి దోషం చేయాల్సిన అవసరము ఆయనకి లేదు. కాకపోతే మరి అభిజిత్తులో ఎందుకు కట్టించారు, లేదా ఎందుకు ఈ సుముహూర్తాన్ని చేయించారు అంటే, ఆయన పేరు పెట్టుకుని మేమీ కర్మలంతటినీ చేస్తున్నాం కాబట్టి ఎక్కడైనా ఏదైనా దోషాన్ని మేము కానీ తెలిసి చేసినట్టయితే ఖచ్చితంగా దాన్ని ఏం పర్వాలేదులేని అభిప్రాయంతో చేసినట్లయితే ఖచ్చితంగా దాన్ని తొలగించేటటువంటి కాలంగా ఇదిగో ఈ అభిజిత్ అవుతుంది అని. అది తెలిసి చేసినటువంటి దోషానికి ప్రత్యక్షమైనటువంటి సాక్షి రూపంగా ఉండేది అని అర్థం. అందుకని సరిగ్గా అదే సమయానికి చేస్తారు, 12:15 ఇదిగో ఖచ్చితంగా 12:00 రామచంద్రునికి సుముహూర్తకాలం అయింది. అమ్మవారికి అయ్యవారికి గుడజీరక మిశ్రమం, అంటే జీలకర్ర బెల్లం కలిపినటువంటి ముద్దని ఆ పాలభాగం, అంటే రెండు కనుబొమ్మల మధ్య ప్రదేశం మీద నుదుటి మీద ఉంచడం జరిగింది. దీని తర్వాత ఇంకా భద్రాదేవిని అధివసింపచేస్తూ ఆ మీదట మాంగల్య ధారణాన్ని చేయిస్తారు. మాంగల్య ధారణం చాలా గొప్పది. మాంగల్య అధిదేవత అయినటువంటి ఆవిడ భద్ర అనే పేరు కలిగినటువంటి దేవత. మెడలో మంగళసూత్రం కానీ ఉన్నట్లయితే ఆ మంగళసూత్రం ద్వారా ఈమె ఒకరికి చెందినటువంటి సొత్తు అని చెప్పి ఆలోచించి ఎదుటివారెవరు సాహసించరు ఒక తప్పు మాట మాట్లాడడానికి కానీ, అసభ్యంగా ప్రవర్తించడానికి కానీ, వేరు విధమైన దృష్టితో చూడడానికి కానీ ఇష్టపడరు. ఆ కనిపించేటటువంటి మాంగల్య సూత్రం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇంతటి ఆలోచనాత్మకంగా ఏర్పాటు చేయబడింది. అయితే శ్రీమద్ రామాయణాన్ని బాగా పరిశీలించి చూస్తే ఏకస్మిన్స్తు గృహే గురియాద్ ఏకామేవ శుభక్రియాం అని కనిపిస్తుంది. ఒక ఇంట్లో ఒక పెళ్లి లేదా ఒక శుభకార్యమే కావాలి అని. ఇక్కడ రామ భరత లక్ష్మణ శత్రుఘ్న అనే పేరు కలిగినటువంటి నలుగురికి వివాహాలు ఎలా చేశారు అని. వీళ్ళందరూ ఒక తల్లి బిడ్డలు కాదు కాబట్టి చెయ్యొచ్చు. మాంగల్య పూజ జరుగుతోంది. ఇది పతివ్రతమైనటువంటి ఒక తత్వానికి ఒక ప్రతీకగా ఈ మాంగల్య పూజ చేస్తారు. ఇక్కడ వ్యక్తుల్ని మాకు చెప్పాలండి, చెప్పండి, ఆపండి, అది వస్తుండే మాకేం తెలుస్తా. ఇప్పుడు
మాంగళ్య పూజ కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటి వరకు మనం జీలకర్ర బెల్లం ఉంచినటువంటి సుముహూర్తం ఆ వ్యాఖ్యానం కూడా మనం విని తరించాము. ఇక్కడ ఈ శ్రీరామనవమి రోజే సీతారాముల యొక్క కళ్యాణాన్ని ఏర్పాటు చేసింది భద్రాచల రామదాసు. ఆ విషయాన్ని మనం ఇక్కడ స్మరించుకోవాలి. ఎందుకంటే రామదాసుకి ఎందుకు చెర ఏర్పడిందో మనకు తెలుసు. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశాడు అని శ్రీ రామదాసుకి తానీషా గోల్కొండలో జైల్లో ఉంచాడు. అప్పుడు రామచంద్రుల వారే స్వయంగా వచ్చి రామదాసుని చెర నుంచి విడిపించాడు. ఆ తర్వాత ఆ బంధ విముక్తుడైనటువంటి ఆ గోపన్న తిరిగి భద్రాచలం చేరుకొని ఇదిగో ఈ రామసేవా దీక్షని స్వీకరించి ప్రతి ఏటా రామనవమి ఉత్సవాల్లో సీతారామ కళ్యాణం జరిగేటువంటి ఒక సంప్రదాయాన్ని ఆ మహానుభావుడు ప్రవేశపెట్టాడు. రామదాసు యొక్క గురువుగారు రఘునాథ భట్టాచార్యుల వారు. ఆ రఘునాథ భట్టాచార్యుల వారి వద్ద ఈ రామ కళ్యాణానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ తెలుసుకుని చక్కగా ఆగమోక్త పద్ధతులన్నింటినీ కూడా ఈ కళ్యాణంలో ఆ మహానుభావుడు పాటించాడు. అప్పటినుంచే ఆ విధానం భద్రాచలంలో చక్కగా ఈ రోజు వరకు కూడా చక్కగా అనుసరించబడుతూ వస్తోంది. పరమాత్ముడు ఏ అవతారమైతే ధరిస్తాడో ఆ అవతారమూర్తి యొక్క జన్మ నక్షత్రం కానీ లేకపోతే తిథి కానీ చూసి కళ్యాణం చేస్తారు. వాటిని గుర్తించలేనప్పుడు ఏదో ఒక ఏకాదశి నాడు కళ్యాణం నిర్వహించటం అనేది ఒక సంప్రదాయంగా వస్తోంది. ఆ ప్రకారంగా ఈరోజు భద్రాచలంలో చక్కగా ఈ కళ్యాణం జరిగింది. ఇప్పటి వరకు కూడా మనందరం తరించాము, స్వామివారికి సంబంధించినటువంటి ఆ సుముహూర్తాన్ని వీక్షించాము. ఇప్పుడు పరమ పవిత్రమైనటువంటి మాంగళ్యానికి పూజ జరుగుతోంది. మాంగళ్యం ఎందుకనంటే ప్రతి మన భారతీయ సాంప్రదాయానికి చెందినటువంటి ప్రతి మహిళ కూడా పరమ పూజ్యంగా పరమ పవిత్రంగా భావించబడేటువంటిది మాంగళ్యం. ప్రతి స్త్రీ యొక్క మాంగళ్యం వేరు, భద్రాచలంలో ఉండేటువంటి మాంగళ్యం వేరు. ఇది ఇక్కడ మూడు పతకాలు, మూడు గుర్తులు ఉంటాయి ఈ మాంగళ్యంలో. ఒకటి మనందరి తరపున రామదాసు ఇచ్చినటువంటి గుర్తు ఒకటి, అలాగే జనక మహారాజు గారు ఇచ్చినటువంటి మాంగళ్యం ఒకటి, మూడోది దశరథ మహారాజు గారు ఇచ్చినటువంటి మాంగళ్యం ఒకటి. ఈ మూడు మాంగళ్యాలు కూడా ఇంకొంచెం సేపట్లో మనం అమ్మవారికి ధరింప చేసేటువంటి అద్భుతమైనటువంటి ఆ సన్నివేశాన్ని మనం చూడబోతున్నాం. మనందరి జన్మ తరించింది కాబట్టే మనందరి తరపున ఒక మాంగళ్యపు గుర్తు అక్కడ ఉన్నది. రామదాసుల వారు సమర్పించారు, అదిగో మన యాదగిరి దూరదర్శన్ వారు చాలా దగ్గరగా చూపిస్తూ ఉన్నారు ఆ మాంగళ్యాన్ని. కనులారా వీక్షించి పవిత్రం కావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. చూడండి, ఎందుకనంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ సీతమ్మ వారి యొక్క ఆ మాంగళ్య దర్శనం మనకి కలగదు. మాంగళ్యం అంటేనే మంగళం, శుభకారకమైనటువంటిది. ఆ మాంగళ్యాన్ని మనం ఇప్పుడు వీక్షిస్తున్నాము. ఆ పూజా కార్యక్రమాన్ని చూసి మనందరం తరిద్దాం. మైలవరపు వారు అందుకోండి. మాంగళ్య తంతున అనేన లోక రక్షణ హేతున కంఠే బధ్నామి సుభగే సా జీవ శరదాం. ఇది అసలు నిజమైన మంత్రం. నిజానికి ఇది మంత్రం కాదు, ఎక్కడి నుంచో కొట్టుకొచ్చినటువంటి శ్లోకం. శ్లోకమే అది, రామచంద్రునికి వినియోగింపబడింది కాబట్టి భగవంతుని మాంగళ్య ధారణ కాలంలో చెప్పబడుతోంది కాబట్టి ఆ అక్షరాలకి మంత్రత్వం సిద్ధించింది. మాంగళ్య తంతున అనేన, అనేన అంటే ఈ మాంగళ్య తంతున, మాంగళ్యం అనేటటువంటి పేరు కలిగిన తంతు. ఒకప్పటి రోజుల్లో ఈ బంగారపు బిడ్డలు అవి లేవు, కేవలం దారమే. అంచేతే ఇప్పటికి కూడా ఆడవాళ్ళు ఏదైనా ఈ గొలుసు కానీ కొద్దిగా అది ఏదైనా అటు ఇటు అయినట్టయితే కుంకి ఊడిపోయినా కొద్దిగా పెరిగినా పెరగడం అనకూడదు అన్నమాట. తెగినా మాంగళ్య సూత్రాన్ని తాడు తీసుకుని పసుపు రాసుకుని దానికి పసుపు కొమ్ము కట్టుకుంటారు. అంచేత మాంగళ్య తంతువు అంటే పూర్వం రోజుల్లో పసుపు కొమ్మే.
ఇప్పటికి కూడా ప్రాచీనమైనటువంటి విధానంలో వివాహం చేయబడే ఆలయాలన్నిటిలో కూడా పసుపు కొమ్మనే కట్టిస్తారు. మాంగళ్య తంతున అటువంటి దారంతో అనేన లో మమ జీవన హేతున, ఆమె నా జీవనానికి ఆధారభూతురాలు అవుతోందని వేదవతి రూపాన్ని ఎత్తింది. ఆవిడ రావణాసురుణ్ణి శపించింది, అక్కడి నుంచి తిరిగి వచ్చింది, మళ్ళీ తాను మార్గదర్శకురాలుగా ఉండి అరణ్యానికి వెళ్ళింది, రావణాసురుణ్ణి బెదిరించింది, రావణాసురునితో విరోధాన్ని తెచ్చుకుంది, లంకలో ఉండి ఎంతో శ్రమించింది, నిరంతరం రాముడు తప్ప మరో ధ్యానం లేకుండా ఉంది, మొత్తం రామచంద్రుడు అంతా సీతమ్మకి వశుడు అయిపోవడానికి కారణం కేవలం రాముడు 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 అని మాత్రమే అనుకుంటూ, దీనోవా రాజ్యహీనోవా యో మే భర్త సమే ప్రభు. వాడికి ఉద్యోగం లేకపోవచ్చు, రాజ్యం లేకపోవచ్చు, దీనుడు కావచ్చు, రాతినే తలదిండుగా పెట్టుకుని నిద్రపోతూ ఉండవచ్చు, అరణ్యాల్లో తిరుగుతూ రాజభోగ భాగ్యాలన్నింటినీ విడిచేయవచ్చు, ఆ భోగభాగ్యాలని తనని నమ్ముకుని వచ్చినటువంటి భార్య అయిన సీతమ్మకి కూడా లేకుండా చేయవచ్చును. అయినప్పటికీ సరే యోమే భర్త సమే ప్రభు, అతనే నా భర్త. ఇక్కడ ఓ విషయాన్ని గమనించాలి, రావణుని దృష్టికి రామదృష్టికి సీతమ్మ దృష్టికి ఉండే భేదం. రావణాసురుని దృష్టి ఏంటంటే సీతమ్మ దగ్గరే అన్నాడు, నాకెందరు పరిచారకులో తెలుసా, ఎందరు పరిచారికలో తెలుసా, ఎంత రాజ్యం ఉందో తెలుసా, ఎంత భాగ్యం ఉందో తెలుసా, ఎంత ఆరోగ్యం ఉందో తెలిసినా, ఎంతమంది దేవతలు నా అదుపులో ఉంటారో తెలిసినా, వాయురప్యత్ర నాజ్ఞాతశ్చరేత్, నేను చెప్తే తప్ప వాయువు కూడా వేసకూడదు, స్థిమితం గంతు మారేభే భయాత్ గోదావరి నది, గోదావరి కూడా నిదానంగా ప్రవహించాలి నేను ఆజ్ఞాపిస్తే, ఇన్ని సూచనలు చేశాడు ఆ రావణ. అయినా నువ్వు నాకు కాదు, యోమే భర్త సమే ప్రభు, నాకు భర్త కూడా అతనే తప్ప ఇన్ని భోగభాగ్యాలు సంపదలు ఇంత అదుపు చేయడం, ఇంతమంది పరిచారికలు, ఇంతమంది పరిచారకులు, ఇంతమంది దాసులు దాసీజనం ఏ ఉన్నా సరే కాదు అంది. అది హైందవ ధర్మంలో భారతీయ స్త్రీ అనేటటువంటి మాట. ఆ అనేటటువంటి మాటకి గుర్తుగా నేను నిన్ను భారీగా వరించాలని చెప్పడానికి సాక్ష్యంగా ఉండేటటువంటివి ఈ సూత్రాలు రెండును. అంచేతనే దానికి మాంగళ్య సూత్రము అని పేరు పెట్టారు. మంగళ శబ్దం యొక్క భావమే మాంగళ్య.